అల్లి బిల్లి అమ్మాయి చక చక్కని జోషం చెబుతాము, చల చల్లని జోషం చెబుతాము. ఏ సీతా తలదింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది తొందరగా వస్తే కాసేపు ఇయ్యాలలో కొని స్కూల్కి వెళ్ళొచ్చు కదా. వసే గీత, ఏం తెలియదు, స్కూల్కి టైం అయిపోతుంది, తొందరగా రా. ఈ పాలక చూలు ఎంత బాగుందో, ఉయ్యాలలో చారేది బట్టలు ఆడుకుందామా? మరి స్కూల్లో కాసేపు అలాగే ఉయ్యాలలో అవి ఆడుకుంటూ స్కూల్ అప్పులు వెళ్దాం, ఓకేనా? ఓ అలాగే. మళ్ళీ మళ్ళీ ఇంకేం చేద్దాము? వెళ్దాము స్కూల్కి వెళ్ళిపోదామా, ఆడుకోలోకి వెళ్దామా? నేడే వినండి ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. 2018 జనవరి 1వ తేదీన మొదలైన మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ముచ్చటగా 3 వసంతాలు పూర్తి చేసుకుని ఆన్లైన్లో మరియు ఫోన్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ద్వారా మనందరికీ చేరువై మన ఇంట్లో మనిషిలాగా సందడి చేయడానికి వచ్చేసింది. 120 దేశాలలో 24 గంటలు 365 రోజులు సైన్స్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, క్లాసిక్ మూవీస్, యాత్రలు, ఆటలు, పాటలు, సయ్యాటలతో వినూత్నంగా రూపుదిద్దుకొని ఎప్పుడు ఎవరో ఒక ఆర్జేతో సరికొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ 1 ఆన్లైన్ రేడియోగా మనందరినీ అలరిస్తోంది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్జేలతో వివిధ రంగాలలో విశిష్ట అతిథులతో స్వయంగా మీ అభిప్రాయాలను పంచుకోగలరు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేడే వినండి ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. 2018 జనవరి 1వ తేదీన మొదలైన మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ముచ్చటగా 3 వసంతాలు పూర్తి చేసుకుని ఆన్లైన్లో మరియు ఫోన్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ద్వారా మనందరికీ చేరువై మన ఇంట్లో మనిషిలాగా సందడి చేయడానికి వచ్చేసింది. వచ్చే సీత, నీకు తెలుసా, ఈ ఆటో అంకుల్ ఏమో నాకు ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ లో ఎంతో బొమ్మలు ఇదిగో చూడు, బోల్డ్ అంటే మన అంకుల్స్ ఆంటీస్ వాళ్ళ ఫోటోలు ఇంకా ఏవేవో ఉన్నాయి. ఏది ఇలా ఇవ్వు, నేను చూస్తాను. హే, ఇందులో మరి విను 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 వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అనింది. ఇంకేదో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని కూడా ఉంది. ఈ బుక్ మనం చదువుతామా? కానీ అమ్మో, ఈరోజు సంక్రాంతి కదా, హ్యాపీ సంక్రాంతి. అవును కదా, నేను మర్చిపోయాను మీకు హ్యాపీ సంక్రాంతి. గీత గీత, నీ పత్తులంగా ఎంత బాగుందో. నీది కూడా చాలా బాగుంది. నేను నిన్న రేడియో ఒక పాట విన్నాను, పాడనా? కాదు, పాటేనా? పాట ఎంత ఇష్టమో పాటలు పాడవా, నేను వింటాను. మరియు ఆ పాటలో ఎన్నో ఆవులు, వాటి స్మాల్ ఆవులు, రివర్స్ స్మాల్ అంబ్రెల్లా, ఫ్లూటు, టెంపులు, ఇంకా ఎన్నెన్నో. మరి పాలు పాడేది, నేను వింటాను. మరి గోవుళ్ళన్నా, గొప్ప అయ్యన్నా, గోతూలి ఎర్రనా, ఎందువలనా గోవుళ్ళు తెల్లనా, గొప్ప అయ్యన్నా, గోతూలి ఎర్రనా, ఎందువలనా హై హై, గోతూలి ఎర్రనా, లాలలాలా. సీత సీత, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంత మంచి పాట పాడు కదా, ఇప్పుడు నా వంతు నేను పాట పాడనా? పాడు. ఇప్పుడు నేను పాత పాడాం కదా, ఏవే ఉన్నాయో పాలింతలు చెప్తా, ఓకేనా? సరే సరే. స
కొంచెం కాంతి వచ్చింది మేడా, చలదాలు తెచ్చింది తుమ్మెదా. మళ్ళీ ఈ పాటలో ఏమేమి ఉన్నాయి? ఈ పాటలోని బాగుంది మన పీపుల్స్ ఆంటీకి థ్యాంక్స్ చెప్తాడు. అట్లేమో అందులో బోల్డ్ అన్ని ముగ్గులు బలూన్స్ ఫ్లవర్స్ ఇంకా బోల్ ఇప్పుడు నువ్వు కలర్స్ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు కొన్ని కలర్స్ తెలుసు, నేను చెప్పనా? ఇప్పుడు చెప్పు, దేని వింటాను? రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇంకా వైట్. బో ఎన్ని కలర్స్ వచ్చా నీకు? నాకు బోల్ నెంబర్స్ చెప్పురా. చెప్పు చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, తొమ్మిది. నాకు ఒక కథ కూడా వచ్చు. నీకు వచ్చా? అమ్మో, నువ్వు కథ చెప్పు, నేనేమో మళ్ళీ మంచి చోక చెప్తా. సరే అయితే, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉంటారు. ఆ అంకుల్కి ఏమో కాకరకాయ కూర అంటే చాలా ఇష్టము. అప్పుడు అంకులు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇవాళ కాకరకాయ కూర చెయ్యి అంటే ఆంటీ 4 కాకరకాయ చేస్తుంది. అప్పుడు ఆంటీ మర్చిపోతుంది షాప్ చేసిందో లేదో అని, ఒక ముక్క తినేసింది. తర్వాత కారం వేసిందో లేదో అని ఇంకో కాకరకాయ తినేసింది. పులుపు ఉందో లేదో అని ఇంకో కాకరకాయ తినేసింది. 1 కాకరకాయ మిగిలింది. అప్పుడు అంకుల్కి వేస్తే, అంకుల్ ఇదంటే ఒకటి వేసావు, మిగతావన్నీ ఏం చేసావు అంటే, తినేసాను. అలా ఎలా తినేసావే అంటే, ఇలా తిన్నాను అని అది కూడా తినేసింది. అంటే అంకుల్ కాము లేదా అలోచంతను? లేదు. అయ్యో పాపం అంకుల్. పోనీలే అంకుల్ కోసం ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను, సరేనా? అయితే ఒక స్కూల్ ఉందన్నమాట, మన స్కూల్ లాగే ఒక పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్లోనేమో ఒక టీచర్ ఉంటారు, మంది పిల్లలు ఉంటారు. అందులోనేమో ఒక బాబు వచ్చి వాళ్ళేమి నువ్వు కొబ్బరి చూస్తారనమాట. కలలు అంటే డ్రీమ్స్ కాదు, కలలు అంటే ఫైన్ ఆర్ట్స్ అని చెప్తుంది టీచర్, తెలుసా? అప్పుడేమో ఆవించటో తెలుసు నాకు, మూలు ఎదిలింది చందకళ, పక్కింది సూర్యకళ, ఇక మా ఇంట్లో బాంది కదా. బాంది గీత దాగం వేస్తోంది, ఏదైనా తాగుదామా? యాపిల్ చూసి తాగుదామా? ఆహా, నాకు వద్దు. ఆరెంజ్ చూసి, అది కూడా వద్దు. మళ్ళీ ఏం తాగుదామే? అది ఎల్లోగా పుల్లగా ఉంది, అది తాగుదాం. ఎల్లోగా పుల్లగానా? ఆ అదే అదే. ఓ, నాకు అది దాన్ని దెబ్బకాయ అంటారు. ఓ, దెబ్బకాయ తెలుసా? ఎల్లోగా పుట్టగా ఉంటుంది కదా దెబ్బకాయ. అది కాదు, అది పెద్దగా ఉండదు, బుజ్జిగా చిన్నగా పుల్లగా ఉంటుంది. అదా, నాకు తెలిసింది కదా, దాన్ని నిమ్మకాయ అంటారు. అదే అదే. నీ కాయ? కాదు కాదు, అమ్మకాయ. చాలేవే, ఏదో ఒకటి తాగుదాం. నాకు బాగా దాహం వేస్తుంది, నేను ఉండు లేకపోతున్నాను. ఉండు, ఒక్క నిమిషం ఆగు. మరి నాకు కూడా దాహం వేస్తుంది. మరి ఏమైనా తాగుదామా తిందామా? తాగుదాం. ఓకే. పల్లె బఠాని జంతికలు మురుకులు ఆపల్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ సపోటా జ్యూస్ పైనాపిల్ జ్యూస్. అమ్మయ్య, జ్యూస్ తాగాం కదా, ఇప్పుడు ఆ రేడియో బుక్ చదువుదామా? ఈ బుక్ నాకు దొరికింది కదా, ఇది నాది, నేనే చదువుతాను. కాదు, నేను చెప్పాను కాబట్టి నేనే చదువుతాను. కాదు, ఇది నాది. కాదు, నాది నాది మళ్ళీ నాది. ఏంటర్రా, వీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? దేని గురించి కొట్టుకుంటున్నారు? ఏమే గీత, మీ అమ్మ పిలిచింది కదా, ఇంకా వెళ్ళలేదా? తొందరగా వెళ్ళు.
అవును, నేను మర్చిపోయాను. నేను వెళ్ళిపోతాలేవే. బాయ్ సీత. బాయ్ గీత. తొందరగా వచ్చేసేయి. ఏంటే గీత, సీతలు మీరు నా బుక్తో ఏం చేస్తున్నారు? ఇది నీది కాదు, ఆట అంకులు మాకు ఇచ్చారు. ఈ బుక్ నా దగ్గర కూడా ఉంది తెలుసా నీకు? ఎందుకంటే నేను ఎన్ఆర్ఏ రేడియోలో ఆర్జేగా చేస్తున్నాను కదా. నువ్వు రేడియోలు చేస్తావా? రేడియోలు చెయ్యనమ్మా. ఇందులో ముగ్గురు అంకుల్స్ కలిసి రేడియోని స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా ఇందులో చేస్తున్నానన్నమాట. అంకుల్స్ ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? ఇందులో నెంబర్ వన్ ఏమో మహేష్ మామ ఉంటారన్నమాట. ఆలీతో సరదాగాలోని వాయిస్ అవరిస్తారు. మూవీస్లోని విలన్స్కి ఏమో డబ్బింగ్ చెప్తారు. అలాగే తర్వాత టీవీలోనేమో యాంకరింగ్ చేస్తారు. ఇంకా నువ్వు ఏ ఛానల్ పెట్టినా కూడా అందులో ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా మెట్రో ట్రైన్లో కూడా వినిపిస్తుంది. ఇంకా తెలుసైనా మా రేడియోలోని తెల్లారిందో మామ అని 2 అవర్స్ షో చేస్తారు తెలుసా రోజును. ఇంకా తర్వాత మహేష్ మామ, తర్వాత విలాస్ మామ ఉన్నారు. ఈయన కూడా ఒక ఆర్జీ ఇంటర్వ్యూస్ చేస్తారు. తర్వాత 24/7 సపోర్ట్ ఇస్తూ ఇంకా మార్కెటింగ్ ప్రమోషన్ కూడా చేస్తారు. తర్వాత ఏమో ఇంకా వెంకట్ మామ ఉన్నారు. ఈయనేమో టెక్నికల్ సపోర్ట్గా ఉంటూ కూడా టెక్నీషియన్స్ అందరినీ చూసుకుంటారు. ఇంకా యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు తెలుసా. టెక్నీషియన్స్ అంటే ఎవరమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటే ఫస్ట్లోనేమో రేడియో స్టార్ట్ చేసినప్పుడు ఏం తెలుసా, అందులో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరంటే ప్రణవ్, సురేష్, ప్రకాష్, శివ, దియా, ఇంకా రాజలింగారెడ్డి అని ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఏమో మనకిప్పుడు పవన్, సతీష్, దినేష్, సాయి, చిన్న పవను ఇలా వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇది కాకుండా ఇంటర్వ్యూస్కి, షోస్కి, తర్వాత ఇలాగ ఫెస్టివల్స్ వస్తాయి కదా మనకి సంక్రాంతి అలాగా, వాటన్నిటికి కూడా ఫ్లయర్స్ చేయడానికి పవను, అవినాష్, ఎస్ఆర్కే మల్లేష్, ఇంకా నేను చేస్తామన్నమాట. ఇందాక ఇద్దరు పవన్ అంకుల్స్ చెప్పావు కదా, చిన్న పవన్, పెద్ద పవన్ అని, వాళ్ళిద్దరూ చిన్నగా పెద్దగా ఉంటారా? కాదు, మరి ఇద్దరు పవన్ అంకుల్స్ ఉన్నారు కదా, మరి అందరు కన్ఫ్యూజ్ అవుతారని ఒక అంకుల్ ఏమో పెద్ద పవన్ అని, ఇంకో అంకుల్ ఏమో చిన్న పవన్ అని పిలుస్తావు అనమాట. మరి ఇప్పుడు ఈ అంకుల్ శాంతీస్ గురించి కూడా చెప్తావా? ఈ ఫోటోలో ఉన్నారే ఈ అంకుల్ ఎవరు? ఈ అంకులు ఈ తాతగారు అనమాట. అంకుల్ కాదు, ఈయన తాతగారు అనమాట. ఈయన కాళహస్తి నుంచి షోస్ చేస్తూ ఉంటారు. చాలా బాగా పాటలు పాడతారు తెలుసా. ఈయన పేరు త్యాగరాజు అనమాట. అమ్మా, త్యాగం అంటే ఏంటమ్మా? త్యాగం అంటే సాక్రిఫైస్. రాజు, రాజు అంటే కింగ్ కదా, అంటే ఈ తాతగారి పేరు సాక్రిఫైస్ కింగా? కాదు, ఈయన మా రేడియోకి కాళహస్త కేసరి అని పిలుస్తామన్నమాట. అలాగా, మరి వీళ్ళెవరు? వీళ్ళు ఒకళ్ళేమో ఆర్జే శంకర్ అనమాట. ఓకే, ఈయనేమో వన్స్ మోర్ ప్లీజ్ అని చేస్తూ ఉంటారు. ఈయనేమో మా రేడియోకి గురు అనమాట. తర్వాత ఈ ఆంటీ ఏమో ఆర్జే సాయలక్ష్మి గారు. ఈవిడేమో మా రేడియోకి జర్నలిస్ట్ అనమాట. జర్నలిస్ట్ అంటే ఎవరమ్మా? జర్నలిస్ట్ అంటే న్యూస్ చదువుతారు, పాలిటిక్స్ గురించి చెప్తారు, మినిస్టర్స్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. అలాగా, మరి వీళ్ళెవరు? ఓకే, వీళ్ళు ఒకళ్ళేమో సీను కాక అనమాట. ఈయన టిక్ టాక్ స్టారు. తర్వాత ఇందులో లక్ష్మి అక్క ఉన్నారు, ఆవిడేమో రేడియోకి పెద్దక్క. తర్వాత ప్రశాంతి, ఈ ఆంటీ ఏమో డెడికేటెడ్ స్టార్ అనమాట. ఈ ఆంటీ ఏం చేసిందో తెలుసా, బేబీస్ పుట్టే 1 డే ముందు వరకు కూడా షోస్ చేసింది, చేస్తూనే ఉందల పాపము. అందుకే ఈ ఆంటీకి ఏమో డెడికేటెడ్ స్టార్ అని పేరు పెట్టాము. తర్వాత ఆర్జే సుబ్బు ఉంది కదా, ఈమెమో లాఫింగ్ థెరపిస్ట్ అన్నమాట. ఎందుకంటే తన షోస్ అందరినీ నవ్విస్తూ ఉంటుంది ఎప్పుడును. తర్వాత ఇంకా ఈ లాస్ట్లో ఒక ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ ఏమో పద్మజ ఆంటీ అనమాట. ఆమె రేడియోకి పి సుశీల అంటారు. ఎందుకంటే పాటలు ఎంత బాగా పాడుతుందో తెలుసా. నీకు ఇష్టం కదా పాటలు అంటే? ఇష్టం ఇష్టం అమ్మా. అన్నీ నువ్వే చెప్తే మరి నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను చదువుతాను, నువ్వేమో వాళ్ళెవరో చెప్పు. సరే సరే అయితే నువ్వు కొంతమంది పేర్లు చదువుతుండు, నేను చెప్తాను. ఓకేనా? ఆర్జే వేణు. ఆర్జే వేణువా? పల్లి బఠాని అంటే ఈయనేమో పిచ్చి టైం పాస్ అని ఒక షో చేస్తారనమాట. అంత టైం పాస్ అంటే మనం పల్లీలు బఠానీలు అవి తింటాం కదా, అందుకు ఆ పేరు పెట్టాము.
మరి ఆర్జే గీత. ఆర్జే గీత అంటే ఇది నా ఫ్రెండ్ పేరే. ఓ కదా కదా, నీ ఫ్రెండ్ కదా గీత అంటే. ఈ ఆంటీ ఏమో గుడ్ ఈవినింగ్ అమెరికా అని షో చేస్తారు. ఈ ఆంటీకి ఏమో వీడియో జాకీ అని పేరు పెట్టామన్నమాట. ఆర్జే సుజి. ఆర్జే సుజి అంటే ఈ ఆంటీ ఏమో సందడి సందడి అని షో చేస్తారు, అందుకే ఈ ఆంటీకి ఏమో సందడి స్టార్ అని పెట్టాము. నాకు అలసిపోయాను, నేను ఇంకా చదవలేను. అబ్బబ్బా ఏంట నువ్వు, నీ పేర్లు ఇప్పుడు మరి నేను చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా, అలసిపోయా కదా. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమో ఆర్జే శేషు. ఈ అంకుల్ పేరేంటో తెలుసా? అగ్ని, జమదగ్ని. తర్వాత శోభారాణి. ఆర్జే శోభారాణి గారేమో డైనమిక్ స్టార్ అనమాట, ఎందుకంటే ఈ ఆంటీ ఏమో హలో విజయవాడ, యాత్ర రంజని అని చాలా డైనమిక్గా షో చేస్తారనమాట, అందుకు ఈ ఆంటీకి పేరు పెట్టేశాం. తర్వాత ఆర్జే రవీంద్ర. ఈయనేమో అజ్ఞాత కవి, ఎందుకంటే అభిమానంతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇలాగా మనము కవితలు రాసిస్తూ అందరికి పంపిస్తారనమాట. తర్వాత ఆర్జే హారిక. ఈ హారిక ఏమో పేదరాశి పెద్దమ్మ. ఈ ఆంటీ అందరికి పెద్దమ్మ? కాదు కాదు, ఈ ఆంటీ బోలుడు అని కథ చెప్తుంది కదా, అందుకే ఈ ఆంటీ పేరేమో పేదరాశి పెద్దమ్మ అని పేరు పెట్టాము అన్నమాట. అలాగా. ఇప్పుడేమో అశ్విని ఆంటీ. ఈమెడికేమో గుండెమ్మ గారి మనవరాలు అనేసి పేరు పెడుతున్నామన్నమాట. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అండ్ వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీ నటులను తీసుకొచ్చే నేను. ఇవాళ నా షోలోనే నేను వచ్చేసరికి ఎవరో నా షోని హైజాక్ చేసేసారండి. వాళ్ళెవరో ఏం చేస్తున్నారో తెలుసుకోబోయే ముందు, ఈ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 9705222005, అమెరికా నుండి 9197012005, యూకే నుండి 115888205, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. ఏంటండి సౌజన్య గారు, 10 నిమిషాలు లేట్ అయ్యానంతే లాగిన్ అవ్వేలోపు. ఏంటి నా షో మీరు చేసేస్తున్నారు? అంటే షో చేయట్లేదు కానీ అశ్విని, నీ గురించి ఆలోచిస్తూ నీకు ఏం పేరు పెడదామా అని అనుకుంటూ గుండమ్మ గారి మనవరాలు అనేసి పేరు పెట్టాను అన్నమాట, అంతే ఈ లోపల నువ్వు వచ్చేసావు. అమ్మయ్యా, అంతే కదా, నా కాల్ కనెక్ట్ అయ్యే లోపు ఏమనేసారో ఏంటో అర్థం కాలేదు. నా షో మీ షో ఏంటో అర్థం కాలేదు. ఎవరో కొత్త ఆర్జేలు సీత గీత అన్నారు, ఏరి వాళ్ళు? ఇదిగో నా వెనకట్లే ఉన్నది సీత ఇప్పటి వరకు. అయ్యో, నీతో మాట్లాడుతుంటే అది నాకు తెలిసి గీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అశ్విని. ఇందకటి నుంచి అందరికి అవార్డ్స్ ఇస్తున్నారు, ఇంతకీ మీ అవార్డు ఏంటండి? మీకు ఎవరు పెట్టారు, మీ అవార్డు ఏంటి చెప్పండి నాకు. నాకు అవార్డులు ఎందుకు అశ్విని, చక్కగా హాయిగా ఈ సౌజన్య పేరు చాలు కదా. అలా ఎలా కుదురుతుందంటే అందరినీ పేరు పేరున అవార్డ్స్తో పిలుస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, మరి మీకు చూద్దామా, ఆలోచిద్దాం దాని సంగతి తర్వాత. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఫస్ట్ కాలర్ ఎవరు వస్తారో వాళ్లే మీకు అవార్డు ఇస్తారు, వాళ్లే పెడతారు మీకు పేరు. ఓకే సరే, కానీ ఇంతమందికి మనము అవార్డ్స్ ఇవ్వడం జరిగాయి కదా, మరి మిగతా వాళ్ళని ఎందుకు వదలడం, వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేద్దామా మరి? సరే అండి, మీ ఇష్టం, లేట్ ఎందుకు, మొదలు పెడదాం. సరే అయితే నేను కొంతమందికి అవార్డ్స్ ఇస్తాను, నువ్వు కొంతమందికి ఇవ్వు. సరే, మీరు అంటున్నారుగా, అవును మర్చిపోయానండి, ఇందాక వచ్చేటప్పుడు నా షో అనుకుని ఒక ఏవీ తీసుకొచ్చాను, మరి నన్ను ఏవీ ప్లే చేసుకోమంటారా? యా షో తప్పకుండా. ఓకే. ఒలే లచ్చే, ఇదేదో ముగ్గులు పోటీ అట, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ముగ్గులు పోటీ పెట్టారంట, ఎవరు బాగా ముగ్గేసి ఫోటో తీసి పెట్టేస్తారో ఆ నెంబర్కి, అది ముగ్గు బాగుంటే ప్రైజ్ ఇచ్చేస్తారట. మరి నువ్వు నిన్ను ముగ్గు పెట్టావు కదా, నేను ఇప్పుడు ముగ్గు పెట్టాను కదా, నీ ముగ్గు నా ముగ్గు టప్పని ఫోటో తీసి పెట్టేద్దామే, ఎవరికన్నా ప్రైజ్ వస్తుంది, నీకన్నా వస్తుంది, నాకన్నా వస్తుంది, ఏంటంటో ఓకేనా లచ్చా? అదండి, ఊరు వాడ ఏ ఊళ్ళో చూసినా ముగ్గుల పోటీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు మీలో కూడా సగం మంది ఏంటిలేండి, మొత్తం చాలామందే ఫోటోలు పంపించి ఈ ముగ్గుల కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీకి మనకి ప్రైజెస్ కూడా ఇస్తున్నారండి, 3 ప్రైజెస్. వాటిని స్పాన్సర్ చేసిన గోల్డ్ అండ్ ప్లాటినం స్పాన్సర్స్ని ఒక్కసారి నేను మళ్ళీ నా షోలో గుర్తు చేస్తాను. సోమిరెడ్డి లా గ్రూప్, ట్రావెల్ బ్యాగ్, క్యూ డేటా,
సిలికాన్ ఆంధ్ర, బిర్యానీ పాట్, లా ఆఫీసెస్ ఆఫ్ జనేతా, ఏ స్పెయిన్ మేనేజ్మెంట్, సుకేష్ ఊరుగంటి మోర్టగేజ్ హోమ్ లోన్, వేట విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్, టూట ట్రయాంగిల్ యునైటెడ్ తెలుగు అసోసియేషన్, నాట నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. వీళ్ళందరూ మన ముగ్గుల పోటీకి ప్రైజెస్ స్పాన్సర్ చేసిన వాళ్ళండి. వీళ్ళతో పాటు సిల్వర్ స్పాన్సర్స్ ఇంకా వేరే స్పాన్సర్స్ కూడా ఉన్నారు. సో దయచేసి మీరందరూ ఇంకొక రోజు టైం ఉన్నట్టుంది, 17th బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ముగ్గులు వేస్తే, మీరు మర్చిపోతే తప్పకుండా వాట్సాప్ చేసి మీ ముగ్గులు కాంటెస్ట్లో మీరు కూడా పాల్గొని మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున ప్రైజెస్ అందుకోండి. ఏంటో నేనేదో షో చేద్దామని అనుకుంటే మీ షోలోకి నేను వచ్చినట్టుంది. సరే, ఎందుకు నేను ఒక చిన్న గమనిక చెప్తానండి. సర్లే, కానీ అశ్విని, గమనిక చెప్పే ముందు ఎవరి షోలో ఎవరు వస్తారు ఏమిటి, చేసేది మన రేడియో కోసమే కాబట్టి. అలా కాదు, అవార్డ్స్ నేను ఇవ్వడం, మీరు ఇవ్వడం ఏమిటో నేను సగంలో వచ్చేసినట్టుంది. పర్వాలేదు, మొదలు పెట్టయితే. సరే, సంక్రాంతి పండగని సరదాగా ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రయత్నంలో ఎవరిని నొప్పించాలని కాదు, మిమ్మల్ని అలరించడానికి చేసిన వినూత్న ప్రయత్నం ఇది. మీరు ఎప్పట్లాగే మాకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ముందుకు సాగుతున్నాను నేను. ఇప్పుడు ఆర్జే వింధ్యా గారు ఆల్ ఈజ్ వెల్ అంటూ మన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలి అని అనుకుంటారు కాబట్టి వీరిని రేడియోకి డాక్టర్గా ప్రకటిస్తున్నాం, రేడియో డాక్టర్ అండి. తర్వాత ఆర్జే చిన్ని, వీరు చేసే ప్రోగ్రాం చిన్ని కబుర్లు. వీరు ప్రోగ్రాంలో క్విజ్ క్వశ్చన్స్, పజిల్స్, రిడిల్స్ ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేస్తారు. అందుకే వీరికి బహుముఖ ప్రశ్నాశాలి అనే అవార్డు ఇవ్వడం జరుగుతోంది. ఆర్జే వైష్ణవి చాలా బాగా పాటలు పాడతారు, అందుకే రేడియో జానకిగా వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్జే వినయ సూపర్ మచ్చి అంటూ మనందరికీ బాగా పరిచయం. అండ్ వీరు ప్రతి ఒక్క గెస్ట్కి ఒక కవిత చదువుతారు వారి షోలో, అందుకే ఈవిడికి రేడియో కవితారత్నం అనే అవార్డు ఇవ్వడం జరుగుతోంది. అండ్ ఆర్జే వల్లి నాన్ స్టాప్ హంగామా అంటూ లండన్ నుంచి చేస్తారు. వీరు ఎంత స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలా ఉంటారంటే అందుకే వీరికి రేడియో భానుమతి అనే పేరు ఇవ్వడం జరిగింది. వావ్, చాలా బాగుంది అశ్విని, నువ్వు చెప్పేటం పేరు చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు నేను కొంతమందికి అవార్డ్స్ ఇచ్చేస్తాను. సో ఆర్జే ఇంద్రాణి గారు, ఈవిడ రేడియో డిక్షనరీ, ఎందుకంటే ఆవిడ ఒరిజినల్గా ఒక ఇంగ్లీష్ లెక్చరర్. సో ఆవిడకి ఇంగ్లీష్లోని ఎంత బ్రహ్మాండమైన ఇది గ్రిప్ ఉంది అంటే, సో అందుకని ఆవిడకి రేడియో డిక్షనరీ అని పేరు పెట్టేశాను. అలాగే ఆర్జే రజని అనమాట, ఈవిడ రేడియో రాగజని అనే షో చేస్తూ ఉంటారు కాబట్టి ఈవిడకేమో రాగజని అని పేరు పెట్టేశాను. నెక్స్ట్ ఆర్జే చైతు గారు, చలాకీ చైతుతో చాలా చెలోక్తులు అనేసి చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగాను ఎక్స్ప్రెసివ్గాను, అందుకని ఈయనకి రేడియో శర్వానంద్ అని పేరు పెట్టేశాను. అలాగే ఆర్జే ఆదిత్య అంటే చిన్నవాడు, ఇప్పుడిప్పుడే చాలా హోప్స్ పెట్టుకుని హీరో అవుదామని చాలా చాలా హోప్స్ పెట్టుకుని చాలా డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి రైజింగ్ స్టార్ అనేసి దీనికి చక్కగా నేను అవార్డు ఇచ్చేశాను. నెక్స్ట్ మనకి ఉన్నారు మన ఆర్జేలో యునిక్గా మిమిక్రీ మురళీకృష్ణ గారు, మ్యాజిక్ మిమిక్రీ మురళీకృష్ణ గారు అనమాట. ఈయనకి మిమిక్రీ అన్న మ్యాజిక్ అన్న చాలా ఇష్టం కాబట్టి ఈయనకి రేడియో పట్టాభి అనేసి చక్కగా అవార్డు ఇచ్చేశాను అనమాట. వావ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండి. అండ్ ఇప్పుడు ఆర్జే శ్రీదేవి గారు, వీరికి హ్యాపెనింగ్ స్టార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. మొన్నే మధ్య 150 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఆర్జే బారు, వీరు చాలా నాటీ నాటీగా ఉంటారని నాటీ స్టార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్జే అమృత, చిన్న చిన్న పలుకులు, చాలా పంచదార పలుకులతో ఉంటారు. అండ్ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, తిను చిన్నప్పుడే ఒక నాటిక వేశారట, అందులో భక్త ప్రహ్లాదలాగా వేసి అవార్డు విన్ అయ్యారు, అందుకే తినకి రేడియో భక్త ప్రహ్లాద అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్జే దీపు వీకెండ్ పార్టీ అంటూ చేస్తారు, ఈవిడికి పార్టీ స్టార్ అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆర్జే స్వాతి కొత్తగా వచ్చింది కానీ బాగా షైన్ అయిపోయింది, అందుకే షైనింగ్ స్టార్. వావ్, సూపర్ సూపర్, అందరికి మంచి మంచి అవార్డ్స్ ఇచ్చేసావు అశ్విని. మరి ఇప్పుడు నేను కొంతమందికి అవార్డ్స్ ఇస్తాను. ఫస్ట్ ఆర్జే శ్రేయ, తిను రేడియో డిటెక్టివ్, ఎందుకంటే తిను షో నేమ్ మీకు తెలుసా అంటే తిను చాలానే డిటెక్టివ్ లాగా చాలా పరిశోధన చేసి చెప్తుందో ఏమో మరి, అందుకని దీనికి డిటెక్టివ్ స్టార్ అనేసి రేడియో డిటెక్టివ్ అని పెట్టేశాను. తర్వాత మనకి ఆర్జే తేజు, ఎందుకంటే రేడియో వండర్ బుక్ అని పేరు పెట్టాను, తను 7 వింతలు వరల్డ్లో ఉన్న చాలా చాలా వింతల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దీనికేమో రేడియో వండర్ బుక్ అని అవార్డు ఇచ్చేస్తారు. నెక్స్ట్ హాసిని, రేడియో
హాసిని, ఎందుకంటే చక్కగా మనకి బొమ్మరిల్లు సినిమాలోని హీరోయిన్ నేమ్ లాగా హాసిని అని పేరు ఉంది కాబట్టి తనకి రేడియో హాసిని అని పేరు పెట్టేశాను. నెక్స్ట్ మనకి ఉన్నారు జానకీరామ్ గారు. ఈయన రేడియో మైథాలజిస్ట్, ఎందుకంటే ఈయన మహాభారతం మీద ఒక షో చేయడం జరిగింది. సో అందుకని ఈయనకి రేడియో మైథాలజిస్ట్ అని పేరు పెట్టేశాను. నెక్స్ట్ ఉన్నారు మనకి మలేషియా నుంచి దీప్తి ప్రసాద్ గారు. తిను మలేషియా నుంచి చేస్తుంది కాబట్టి మలేషియా న్యూస్ రీడర్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ మనకున్నారు ఇంకొక చైల్డ్ ఆర్జీ సిద్ధార్థ్ అనమాట. సో తను చాలా సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ తనకి తెలుసు, గ్రిప్ ఉంది వాటి మీద. సో అందుకని తనకి రేడియో ఇంజనీర్ అని పేరు పెట్టాను అనమాట. వావ్, ఎంత టాలెంట్ ఉందో. ఓకే, రైట్. అండ్ నా టర్న్ ఇప్పుడు. సో ఆర్జే చందన అండ్ ఆర్జే బాబీ, వీళ్ళిద్దరిని మనందరం రోజు చూస్తూనే ఉన్నాం మొగుడు స్పెల్డామ్స్లో. సో వీళ్ళకి వాళ్ళకి సంబంధించిన పేరే నేను ఆలోచించాను. అదేంటంటే గడసరి మొగుడు, సొగసరి పెళ్ళాం. ఈ అవార్డు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే వాళ్ళ షో విన్న వాళ్ళకి తెలుసు. ఎలా నెంబర్ వన్ కాలర్ ఆఫ్ ది షో మనకి మధు గారు చేస్తారు, రైట్ అనుకుంటాను. వీళ్ళని ఇంకా రేడియో రోమియో జూలియట్ అని కూడా అనొచ్చు అనుకుంటా, రైట్. ఇంకా బోల్డన్ పేర్లు పెట్టచ్చు వీళ్ళకి, చాలా కాంబోస్ ఉన్నాయి. సో ఈవెన్ మనం మన కాలర్స్ కి కూడా తర్వాత ఒక ఛాన్స్ ఇద్దాము, వీళ్ళకి ఏం పేర్లు పెడితే బాగుంటుంది నెక్స్ట్ న్యూ కాంబోస్. ఆఫ్ కోర్స్ చేద్దాం, రైట్. సో నెక్స్ట్ ఆర్జే లాస్యా, తిను చిన్న పాప వైజాగ్ నుంచి చేస్తున్నారు. అండ్ తినకి ఇచ్చే అవార్డ్ రేడియో చిచ్చిబుడ్డి. తర్వాత ఆర్జే మీనా, ఈవిడ కథానికం అని ఒకటి చేస్తారు కాబట్టి, కథానికాలు అంటే సీరియల్స్ కాబట్టి సీరియల్ స్టార్. తర్వాత ఆర్జే శ్రీ అడప, తిను కెనడా నుంచి చేస్తారు హలో కెనడా అనుకుంటూ, అందుకే ఈవిడికి కెనడా క్వీన్ అని పెట్టేసుకున్నాను. చాలా యూనిక్ గా పెట్టేసావు మరి అశ్విని, అందరికి ఇంత మంచి మంచి అవార్డ్స్ ఇచ్చేస్తాం. మరి నేనేం తక్కువ తిన్నానా? నేను కూడా అంతకన్నా మంచి మంచి పేర్లతో వచ్చేస్తాను. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేదే నా వంతు చేయండి. ఎస్, ఇప్పుడు వస్తున్నారు ఆర్జే అర్చన, ద మోస్ట్ నాటియస్ గర్ల్ ఆఫ్ మన తెలుగు అన్నారు రేడియో. తను కలర్స స్వాతి లాగా కొంచెం యాక్టివ్గా, ఓవర్ యాక్టివ్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీనికి కలర్స స్వాతి అని మన రేడియో కోసం పెట్టేశాను అనమాట. నెక్స్ట్ సంజన, తిను కూడా లాస్యా లాగా ఇంకొక చిన్న ఆర్జే అనమాట. సో తిను కూడా మలేషియా నుంచి చేస్తుంది షో. సో దీనికి మలేషియా ప్రిన్సెస్ అని పేరు పెట్టాను. ఎస్. నెక్స్ట్ మనకున్నారు బాలకృష్ణ గారు. ఈయన ఒక తెలుగు టీచర్ అనమాట, గవర్నమెంట్ ఎక్కడ మనకి రేపల్లి నుంచి చేస్తారు ఈయన. సో హీఈస్ అ తెలుగు టీచర్, అందుకని ఈయనకంటే మన రేడియోకి మాస్టర్ గారు చేసేసాను అనమాట. నెక్స్ట్ మనకున్నారు రాజ్, అంటే ఆర్జే రాజ్ గారు. ఈయన సిడ్నీ నుంచి చేస్తారు కాబట్టి సిడ్నీ స్టార్ అని పేరు పెట్టేశాను. నెక్స్ట్ మనకి ప్రణీత, షీస్ చాలా యూనిక్గా చేస్తుంది షోస్. చాలా అంటే మనకి తన షోస్లోని మూవీస్ గురించి చాలా అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి రేడియో సినిమా డైరీ అని పేరు పెట్టేశాను అనమాట. అవార్డు కూడా ఇచ్చేసాను. ఆర్జే భార్గవి, తిను చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి హ్యాపీ గర్ల్ అని పెట్టేస్తున్నాను ఇవి అవార్డు. తర్వాత మురళీకృష్ణ శర్మ గారు, వీరు రేడియో ఆస్ట్రాలజర్. ఓకే, మళ్ళీ ఆర్జే కీర్తి, వీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పైగా చీమ మీద జోక్స్ చాలా చెప్తారు కాబట్టి మిస్ ఖుషి, రేడియో ఖుషి చీమ అనే అవార్డు ఈవిడికి. తర్వాత ఆర్జే విహారీ, ఒబీడియంట్ స్టార్, మేడం సార్ అనుకుంటూ చాలా ఒబీడియంట్గా మాట్లాడతారు, అందుకే వీరికి ఒబీడియంట్ స్టార్ అనే పేరు నేను సెలెక్ట్ చేశాను అవార్డు కింద. ఏరు పిల్లలు, ఇంతకటి నుంచి మీ మమ్మీతో ఏదో చెప్తోంది సీత, మరి నువ్వేం చేస్తున్నారే? నేను మెషిన్ మీద కుడుతున్నాను. మెషిన్ మీద కుడుతున్నావా? ఏం కుడుతున్నావు, బట్టలు లేకుండాను? మెషిన్ కుట్టాలంటే బట్టలు కావాలా? అయ్యో సలేలి, మీ కార్ పేరు ఏంటి? మా కార్ పేరు ఆడికార్. ఆడికారు ఈడికారు కాదే, ఆడికార్ కాదు ఆడికార్. ఏదో ఒక కార్ లేవే సీత, ఏదో ఫోన్ మోగుతుంది, ఫోన్ మోగుతుంది. కాసేపు అయ్యాక మాట్లాడదామా? కాసేపు అయ్యాక మాట్లాడదామంటావా? మళ్ళీ మళ్ళీ మరి ఇప్పుడు మనం ఒక పాట పాడదామా? నువ్వు పారు, నేను అలసిపోయా. నలిసిపోయావా? సరే నేను ఒక్క చిన్న పాత పాడతాను, ఓకేనా? టూ పాతలు పాడు. అమ్మో, టూ పాతలు అయితే నేను మళ్ళీ అలిసిపోతే నాకు జోచీలు ఎవరు తెస్తారు చెప్పు? ఆ నిమ్మకాయ బాబు తెస్తారులే.
నిమ్మకాయ బావా లేకపోతే ఇంకొక మామయ్యో లేకపోతే ఇంకొక తాతయ్యో తేవలంకి ఇట్లా ఎవరు లేరు కదా, అందుకే ఒకటే వన్ పాట పాడతాను. సరే ఓకేనా? సరే ఓకే. మళ్ళీ ఇప్పుడు నువ్వు పాట పాడాలి అంటే నువ్వు బొచ్చకూడదు ఓకేనా? లాలి పాట పాడుతాను ఇప్పుడు, నువ్వు బొచ్చకూడదు. లాలి లాలి అను లగం సాగుతుంది ఎవలు నిధుల పోలే. మళ్ళీ ఫోన్ వచ్చేసింది, ఎవరో చూద్దామా. హలో, ఎవరు మాట్లాడుతున్నాలండి? హాయ్ సీత, గీత, గుడ్ మార్నింగ్. హాయ్ అంకుల్, ఎవరు మాట్లాడుతున్నారు? మణికంఠని మాట్లాడుతున్నాను, కృష్ణా జిల్లా జగ్గేపేట, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అమ్మా, మణికంఠ అంకుల్ అంత పెద్ద ఊరి పేర్లా మీది? మరి జగ్గేపేట కాదు అమ్మో, అంత పెద్ద పెద్ద పేర్లు మేము పలకలేము. సింపుల్ గా చిన్న పేరు చెప్పండి. జేపీటీ. జేపీటీ అది లెటర్స్ కదా, అది ఊరి పేరు కాదు, అది ఏబిసిడి. ఊరి పేరే షార్ట్ కట్ లో జేపీటీ. షార్ట్ కట్ లో అంటే షార్ట్ ని కట్ చేస్తాలి, అది నా షార్ట్ కట్ అంటేను. మీరు పలకలేరు కాబట్టి షార్ట్ చేశాను. సరే ముందు ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? మీ మాటలు ముద్దు ముద్దుగా ఉన్నాయని ఫోన్ చేశాను. నువ్వు నన్ను మావయ్య అని పిలుస్తావా? అంకుల్ వద్దు కానీ. సరే ఓకే మామయ్య. మనీ మామ. మళ్ళీ మనీ మామ. మనీ మామ. మనీ మామ, ఈ దగ్గర బోల్డ్ మనీస్ ఉన్నాయా? బోల్డ్ మనీ లేవు కానీ పేర్లో ఉంది మనీ. మళ్ళీ ఇందాక మా మమ్మీ వీళ్ళ మమ్మీతో మాట్లాడుతుంటే విన్నాను, ఫస్ట్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు మా ఫ్రెండ్ గీత వాళ్ళ మమ్మ ఫ్రెండ్ సీత వాళ్ళ మమ్మీకి ఒక పేర్లు పెట్టాలి. ఆంటీ పేర్లు సౌజన్య. ఆంటీకి ఏం అవార్డు ఇస్తావు నువ్వు? బుల్లెట్ రాని అవార్డు. నేను బుల్లెట్ రాని కాదు కాదు, మా అమ్మకి ఎందుకు అలా పేర్లు పెడతాను? బులంతులు అనేది నేను దెబ్బలు కొట్టేస్తాను నీకు. వెళ్ళిపోతుంది మా అమ్మకి బులంతులు అని నేను పేర్లు పెట్టావనుకో. నువ్వు ఏలోకుంటే వాళ్ళు చాలా మనీష్ ఉన్నాయి, మనీష్ అన్ని పడిపోతాయి. ఏం పర్వాలేదు, మనం లాగేసుకుందాం లేవే బండిల్స్ పడిపోతాను. లేకపోతే ఇంకా మమ్మీ పేరు టెన్సీఆర్. టెన్సీఆర్ అంటే ఏంటో పేర్లు కూడా నాకు పలకడానికి లాతలేదు. అది వాషింగ్ మిషన్ పేర్లే. అది వాషింగ్ మిషన్ పేరు. వాషింగ్ పేరు కాదు. టెన్సీఆర్ అంటే, టెన్సీఆర్ అంటే 10 crores, 10 crores తెలుసా? టెన్సీఆర్ ఏంటో ఏంటో చెప్తున్నారు మనీ మామయ్య. మనీ మామ ఏం చెప్తున్నా నువ్వు? అంకుల్ దగ్గర 10 crores మనీస్ ఉన్నాయండి. 10 crores అంటే మనీష్ కాదే, 10 crores అంటే 10 crores ఉన్నాయి. మన నాన్న వేసుకుంటారు కదా కోతులు, అవి 10 crores ఉన్నాయని చెప్తున్నాను. మన నాన్న కోతు ఎందుకు వేసుకుంటారు? ఏమన్నా నాన్నకి చూతి బయట ఉంటాయి కోతులు, బయట కోతులు మంకీస్ అవి అంకుల్ చెప్పేది. అయ్యయ్యో అంతేనా మనీ అంకుల్? మనీ మామ అన్ని అబద్ధాలు చెప్తున్నాను, మీకు నిజాలు ఏమి లావు. మళ్ళీ మళ్ళీ మా అమ్మకి ఏం పేరు పెట్టావు నువ్వు? ఎవరికి? సౌజన్య అక్కక. సౌజన్యకి ఎవరు? మా అమ్మ పేరు ఆర్జే సౌజీ. ఓకే, టెన్సీఆర్ అని పెట్టాను నేను అవార్డు. టెన్సీఆర్ మీరు ఒక పాట పాడతారా? మా పాడు నేను మేము కాదు, మీరు పాడాలి పాట. మా పాటలు లావు కదా ఎక్కువ. నేను పాడేనా? మళ్ళీ తెలుగు పాట పాడండి. తెలుగు పాట చిన్న పాటే పాడాలి. అలా వైకుంఠపురం నుంచి పాడనా? అలాగే సరే. అలా వైకుంఠపురమే అదేంటి బుట్ట బుట్ట. ఆ బుట్టి పాట ఉంది కదా, అంకుల పాట కాదు. దోశ వేస్తారు కదా, దోశ వేస్తారు ఆ పాట. ఈ మామ వేరే పాట చెప్తున్నాను. చలి పాలు సామజవరగమన పాట పాడతా. ఓకేనా? నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులు నెల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.
నీ కళ్ళకి కావాలి కాసహాయే కట్టుకడా కళ్ళలు దూనురుముతుంటే ఎర్రగ కందే చిందే నేసగలు ఆ ఊపిరి గాలికి ఉయ్యాల ఊగుతూ ఉంటే ముంగురులు ఎలాబట్టే నిష్ఠురపు విల విలలు సామజవర గమన నిలు చూసి ఆ పగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున సామజవర గమన నిలు చూసి ఆ పగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున నీ కళ్ళని పట్టుకు వదలన నది చూడే నా కళ్ళు ఆ చూపులు నల్లా తొక్కు వెళ్ళకు దయ్యలేదా అసలు మల్లెల మాసమా మంజుల హాసమా తొలింపటి మలుపులోన ఎదురు పడిన వందల వసమా విరిసిన పింజమా విరుల ప్రపంచమా ఎన్నెన్నివన్నీ చిన్నీలన్నీ వెన్నెల వనమా అరణి గాలే తగిలిన నీ నీడై తరిమిన పులకవా పలకవా బాబా ఎంతో బతి మాలిన ఇంతేనా అంగన మదిని వీడు మధురమైన మన విధి వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆ పగలన మన సీత గీత ఇలా గానే ముద్దు ముద్దుగా మాట్లాడేనా సామజవర గమన మన సీత గీతలేరా పాటలన్నీ మంచి మంచిగా పాడగలరా లేరా మేము అలిచిపోయాము ఇంకా చాలు పాత విని ముందు అలిచిపోయి నిద్ర వచ్చింది మామ తాత బాబాయ్ సీయు ఓకేనా పాట ఎలా ఉంది పాట మీరు మాకు టెన్ కోతులు ఇచ్చారు అనుకోని ఇంకా బాగుంటుంది ఇంకా మీరు టెన్ కోతులతో పాటు నాకు ఇంకా మా సీతకి మా గీతకి ఇంకా మా బోల్డ్ ఫ్రెండ్స్ తినాలి కదా వాళ్ళందరికి బోల్ చాక్లెట్ ఇచ్చాలనుకోండి ఇంకా బాగుంటుంది పంపిస్తాను చాక్లెట్ పంపిస్తాను ఫైవ్ స్టార్స్ పంపిస్తాను బిస్కెట్స్ పంపిస్తాను థాంక్యూ మామ థాంక్యూ సో మచ్ బై థాంక్యూ బై బై ఏ ఇంకెవలెవలో కాల్ చేస్తున్నా మాట్లాడితామా అంకుల్ తోని ఇట్ విత్ హలో ఎవరు మాట్లాడుతున్నారు హలో సీత గీత బాగున్నారా అవల్ మీలు మీ పేర్లు ఏంటి నా పేరు లావలాజు మా ఊరు మల్లెలుగు మళ్ళీ అలగాల మీ పేర్లు ఏంటి ఊరు పేరు ఏంటి మా ఊరు పేరు మల్లెలుగు అందుకని మళ్ళీ అనుకుంటున్నాను కదా మీ పేరు మా ఊరు పేరు ఏంటి చెప్పాలి మళ్ళీ మా ఊరు పేరు అదే మరి మల్లెలుగు అదేంటి మళ్ళీ అలగాలంటే ఎన్నిసార్లు అలగాలి ఎన్ని సార్లైనా అలగొచ్చు మన ఇష్టమే అవునా మళ్ళీ మీ పేరేంటి మరి మేము ఏమంటామ్మా నా పేరు లావరాజు మా ఊరు వైజాగ్ బీచ్ ఉంది కైలాసగిరి ఉంది వడా పార్క్ ఉంది జూ ఉంది వస్తారా మరి చూడడానికి మంకీ దగ్గర ఉంటుంది నా పేరు చెప్పాను కదా మరి ఏమని పిలుస్తారు మరి మీరు కాదు మీ పిల్లలకి పెద్ద పేర్లు ఉంది మాకు రాట్లేదు మేము ఏమని పిలవాలి మిమ్మల్ని ఏది నాది నాలుగు అక్షరాల పేరే కదా అంకిల్ ఆ మామ పేరు లవ్ కింగ్ ఓ లవ్ కింగ్ ఏం పేరు కింగ్ మామ ఏంటన్నా ఓయ్ రాజు రాజు అంటే కింగ్ కదా సూపర్ జగదే కాదు జగదకి వీరుడే అతనికి తొందరలో చిరంజీవి కూడా అదే పేరు కదా రాజు మామ అంటారు అయితే మామా మామా కింగ్ మామ మళ్ళీ మీరు మా మమ్మీకి ఏం పేరు పెడతారు మీ మమ్మీకా ఆర్జే సోజీ
మమ్మీ మళ్ళీ మా మమ్మీకి ఏం పేరు పెడతారు మీరు? ఏం పేరు పెడతానంటే అందరిని ముద్దు ముద్దు మాటలతో మంచి మంచి మాటలతో మంచి హుషారుగా ఉంటారు కదా మీ మమ్మీ, క్రేజీ క్రేజీ స్టార్ అని పడతాను నేనైతే. క్రేజీ స్టార్ అయ్యే బాబోయ్, క్రేజీ స్టార్ అంత నాకు నచ్చింది మీ మమ్మీ పేరు. నిజంగానే క్రేజీ స్టార్ మీ మమ్మీ. నువ్వేనా రోజు పక్కింట్లో మీ మమ్మీ వంతు వింటూనే ఉంటారు, ఎప్పుడు అరుతూనే ఉంటుంది. మామా మామా ఈ గీత ఈ గీత ఉంది, ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది, దీన్ని తీసుకెళ్ళి జూలోని అది గెలిపింటుంది కదా అక్కడ పలేసే దీన్ని దీన్నేమో. ఇద్దరు రెండు అయితే ఇద్దరు వస్తే ఇద్దరిని తీసుకెళ్లి జూలో పెట్టేసి నేను వచ్చేస్తాను. అయితే మాట్లాడేద్దామా వాళ్ళతో? సరే మాట్లాడు. హలో, ఎవరు ఉన్నారు ఇంకా? హలో, ఎవరు? నేను. నేను ఎవరు? నేను నేను అంటే ఎవరు గుర్తుపట్టలేదా? ఏమో నేను ఎప్పుడు మాట వినలేదు, నాకు తెలియదు కదా. అయ్య బాబోయ్, స్వాతి ఆంటీ. స్వాతి ఆంటీ అంటే ఇందాక కాదు, ఇందాక లేదో పేర్లు విన్నాను స్వాతి ఆంటీకి. అవిల పేర్లు పెట్టాను కదా. కాదు, కోతి ఆంటీ అని చెప్పింది. కాదు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. చూడు, ఇందాక మా అమ్మ పేర్లు పెట్టింది, మీ అమ్మ పేర్లు పెట్టిందో తెలీదు. ఆ స్వాతి ఆంటీ అనా ఈ స్వాతి ఆంటీను? ఈ స్వాతి ఆంటీ కాదు, ఆ స్వాతి ఆంటీ షైనింగ్ స్టార్. షైనింగ్ స్టార్ అంటే ఈ ఆంటీయేనా? ఈ ఆంటీ కోతి ఆంటీ. ఎందుకని వాళ్ళ తప్పు అనకూడదు, పెద్దవాళ్ళు కోతి అనకూడదు. కళ్ళు పేలిపోతే చెప్పలేదు మనకి, తెలుసా నీకు? నువ్వే మాట్లాడైతే. స్వాతి ఆంటీ, స్వాతి ఆంటీ, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నాను? నేను ఎక్కడి నుంచి చేస్తున్నానో తర్వాత చెప్తా, గానీ మరి సీతా గీత ఇద్దరికి స్వాతి ఆంటీ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఉంది. మరి అమ్మో, మా చిన్నపిల్లలు మాకు క్వశ్చన్లు తెలియదు అమ్మా, మాకు జోచి లేవని మేము తాగుతూ కూర్చుంటాం అంతే. మీకు తాగే క్వశ్చన్ ఇస్తా అనమాట, చెప్పాలి మరి మీరు. చెప్పాలి మరి, చెప్పండి. అయితే మీరు అలాగే చెప్పిద్దాం, ఓకేనా? సరే సరే, మరి ఇద్దరు జాగ్రత్తగా వినండి, ఎవరు ఫస్ట్ చెప్తేనే వాళ్ళకే. మరి నాకు భయం వేస్తుంది, జాగ్రత్త అంటాను, గట్టిగా పట్టుకోనన్ను. ఇద్దరు పత్తేసుకోండి, పత్తేసుకోండి, మరి ఫైటింగ్ చేసుకోవద్దు. మరి మాకొద్దు అంటే ఎట్లా? ఇద్దరు కలిసి చల్లారు పెట్టుకుని తాగేసేయాలి. మరి ఇద్దరికి పాలు కావాలి అంటే మరి మీరిద్దరు స్వాతి ఆంటీ కోసం ఒక పాట పాడాలి. ఇద్దరు కలిసి పాడేసేయండి. పాడాం కదా, వినలేదా? నాకు కొత్త పాట కావాలి, నేను అడుగుతున్నా కదా. మళ్ళీ పాలు తాగేశారుగా మరి ఇద్దరు, ఫ్లేవర్డ్ మిల్క్ చల్ల చల్లగా. నువ్వు చెప్పావు, మేము కూడా చెప్పినాము అంతే. అలా ఇంకా అదమ్మా, ఆంటీ పాలు కదా, తాత బాబా చెప్పేస్తామా? తాత బాబా చెప్పు, నాకు వద్దు. బాయ్ ఆంటీ. ఆంటీ సరే సరే, మీకు బలం వచ్చేసిందిలే, తర్వాత బలం వచ్చినాక పాట పాడేతురులే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆంటీ, బాయ్. ఇంకా కొంత గోళగా ఉంది, ఒకసారి అడుగుదాం ఎవరు వచ్చాలో. హలో, ఇంకా ఎవరెవలో ఉన్నారు, ఎవరది? హలో హలో, ఏంటో ఎవరో ఉన్నారు కొన్ని, ఎవరు మాట్లాడలే, గోళగా ఉంది. నేను పలకరిస్తాను. నా పలకరించి ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఏంటో ఎవరో మాట్లాడలేదు. ఏంటో మళ్ళీ మాట్లాడట్లేదు. హలో, అవలు ఉన్నాళ్ళు, స్కైప్ లో ఉన్నాళ్ళ అమ్మ? టీవీ
అమ్మో ఎవలా ఆంటీ అమ్మమ్మ అత్త మామయ్య పిలవాలి అమ్మమ్మ అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ బాగున్నా బాగున్నాను మీ ఇద్దరు ఉన్నారు సీతా గీత సీతా గీత చిలకల్లా మాట్లాడుతున్నారమ్మా చిలకలంత అంటే అమ్మమ్మ నువ్వు నువ్వు నీ జూని తీసుకొచ్చావా ఏంటమ్మా నువ్వు జూనించి చిలకలు తీసుకొచ్చావా ఇద్దరికి చిన్న చిలకలని పేరు పెట్టాను ముద్దు ముద్దు మాట్లాడుతున్నారు కదా అమ్మమ్మ నువ్వు ఎందుకు మాకు స్వీట్స్ హాట్స్ ఇవ్వలేదు ఎందుకు ఇస్తున్నాను కాజాలు రవ్వలాడు జిలేబీ ఇంకా మీ ఇద్దరికి కావాల్సిన స్వీట్లు అన్ని బాక్స్ తో పంపిస్తాను మీ అమ్మ సౌజ్ ఉంది కదా సౌజ్కి ఇస్తా నీకు ఇస్తుంది ఏంటమ్మా తాత ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నేను మాట్లాడితే మాట్లాడతాను చెప్పండి అయితే అమ్మమ్మ నీకు బోల్డ్ పాటలు వచ్చా పాటలు వచ్చి బోల్డ్ పాట పాడతావా మళ్ళీ అయితే పిల్లల పాట పాడిరా నాకు బొజ్జి బొజ్జి పాప ఏం పాట వచ్చు నీకు వచ్చు పాడతాను బుల్లి పాపాయి బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి నీ బోసిన నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి పువ్వంటి మనసులో మున్నున్న జగతిరా మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా నమ్ముకున్న నా వాళ్ళు నాకిదే నేర్పారు పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా నీ బోసి నవ్వులను పూచే పున్నమి వెన్నెలలో బుద్ధి బుద్ధి పాపాయి బుల్లి బుల్లి పాపాయి బాగుందా అమ్మమ్మ నీ మాటలు కోలా నీ పాట ఎంత ముద్దుకున్నాయో తెలుసా అమ్మమ్మ ఒక కథ ఒక కథ కథ చెప్తావా చెప్పిగా ఒక ఊర్లో ఒక అడవిలో ఒక తాబేలు ఒక లేడీ ఒక కాకి ఒక ఎలక ఫ్రెండ్స్ స్నేహితులు అన్నమాట ఫ్రెండ్స్ ఆ రోజు కూడా ఎలక కన్నంలో ఉంటుంది లేడీ అడవిలో తిరుగుతూ గడ్డికి వస్తుంది కాకి చెట్టు మీద ఉంటుంది తాబేలు నీటిలో ఉంటుంది ఆ నాలుగు ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట ఓ రోజు లేడీ గడ్డి తినడానికని అడవి లోపలికి వెళ్తే అక్కడ వేటగాడు ఏం చేస్తాడు లేడీని వల వేసి మూసిస్తాడు పాపం అది ఆపదలో ఉంటుందన్నమాట ఆ సంగతి తెలిసి కాకి చుట్టూ చూసి చూసి ఆఖరికి వలలో ఉన్న లేడీని చూసి అమ్మో దీన్ని విడిపించాలి ఎలాగైనా అని తొందరగా వెళ్ళి ఎలకని తీసుకొస్తుంది వీటి మీద ఎక్కించుకొని అప్పుడు ఎలకకి చెప్తుంది నువ్వు జాగ్రత్తగా లేడీ మీద నిలబడి ఆ వల తాళ్ళన్నీ కొరికి కొరికిస్తే లేడీ విడుదలైపోతుంది అప్పుడు నేను అరుస్తాను నువ్వేమో నువ్వు వెళ్ళిపో లేడి కూడా పరిగెడతానని చెప్తుంది అనమాట అయితే ఈ కాకి ఏం చేస్తుంది వీపు మీద ఎలకని ఎక్కించుకొని లేడీ ఉన్న దగ్గరికి వెళ్తుంది మీరు వేరే వచ్చిండను తాబేలు సరే అంటే వీళ్ళు వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాలి కదా వెళ్ళేసరికి తాబేలుకి బెంగ పట్టుకొని వీళ్ళ ముగ్గురు ఇంకా రాలేదు ఏం చెప్పమనుకొని పాప టాపిగా నడుచుకుంటూ వెళ్తుంది ఎక్కడున్నారో వెతుకుతామని ఈలోగా కాకి ఎలకని తీసుకెళ్ళి ఆ లేడీ మీద పెడితే లేడీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కొరికిస్తుంది ఎలక అప్పుడు మరి లేడీకి వాళ్ళ ఉండదు కదా కాకి మిగిలిపోతుంది ఎలకేమో పారిపోతుంది మరి లేడీ కూడా పరిగెడుతుంది ఈలోగా లేడీ పడింది అనుకుని వేటగారు వస్తాడు
కానీ అక్కడ లేట్ ఉండదు పరిగెడుతుంది. నీలోగా తాబేలు వస్తున్నారు కదా, ఆ తాబేని పట్టేసుకుంటాడు వేటగాడు. అమ్మా ఆయన ఎంత పని చేశాడు, ఆయన పని చేశాడని ఆ వేటగాడు వచ్చి తోవలో ఉదయరా పడిపోతుంది లేడు, మళ్ళీ ఉట్టుకుంటున్నా పడిపోతుంది అనమాట. ఆ లేడు దొరికిందండి తాబేని దించుతాడు. అప్పుడు మళ్ళా కాకరుస్తుంది, నాలుగు పారిపోతాయి. తాబేలు పరిగెడుతుంది, కాక పరిగెడిపోతుంది, అన్ని హాయిగా ఉంటుంది. అందుచేత స్నేహితులు అందరూ కలిసి ఉంటే నే మంచి పని అయినా చేయొచ్చు అనమాట. నీట్ అనమాట, బాగుందా కదా? నేను గీతలాగా కదా, నువ్వు గీతలాగా వాళ్ళు కూడా కలిసి ఉంటారు అనమాట. అందుకు స్నేహితులు అనుకో ఎవరికి ఆపద వచ్చినా చూస్తారు, కాపాడతారు. అంచేత అందరూ ఫ్రెండ్స్ లా ఉండాలన్నమాట. చెప్పున్నా స్టోరీ చెప్పావు కదా, థాంక్యూ సో మచ్ అమ్మ. అయితే చిన్న మాట, తాతగారు మాట్లాడతారు ఒక్కసారి. ఇస్తాను ఏమండి ఒకసారి వస్తున్నారు. తాతగారు బొబ్బలు తాగుతున్నారు, నీళ్ళు తాగుతున్నారు, మంచిగా ఉండాలన్నమాట. చలి తొక్క నుంచి ఉందమ్మమ్మ, మనకి ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు ఒక్కసారి పల్లకిలు ఇస్తాను. ఓకేనా? హలో, హాయ్ తాత. హాయ్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగు. మీ పేరు ఏంటి తాత? ఓకే, ఎక్కడ ఉన్నారు, ఏ స్టేట్ లో ఉన్నారు మీరు? మేము కాదు, మీ పేరు ఏంటి తాత? నా పేరా ప్రసాద్. ప్రసాద్ టెంపుల్ లోని ప్రసాదం తింటారని పేరు పెట్టేలా? ఆ ప్రసాద్ అంటారు నన్ను, ప్రసాద్. ఆ మా తాత మీకు కోల అమ్మమ్మ నాకు బోలు కథలు వచ్చేంటి. ఆ నాకు కథలు వచ్చినా? ఎవరు చెప్తారు నాకు కథలు రా, నాకు రావు, నాకు రావమ్మా కథలు. అమ్మమ్మ నేర్చుకుంది ఓకేనా? అమ్మమ్మ చెప్పింది, అమ్మమ్మ దగ్గర నేర్చుకోండి కావాలంటే. అమ్మమ్మ బోల్డ్ కథలు చెప్తుంది. మేము కాదు, మీరు అమ్మ దగ్గర నేర్చుకుని బోల్డ్ కథలు ఓకేనా? మీకు సౌజన్య చెప్తుంది. సౌజన్య మీ ఆర్జే సౌజన్య విన్నారు కదా, తనకడా చెప్తారు బోల్డ్ కథలు, తనకే వచ్చును. కాదు, నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను, మీరైతే అమ్మమ్మ దగ్గర నేర్చుకోండి. సవజికి సుఖప్రియ అని బిరుదు ఇవ్వండి. సుఖప్రియనా? చిలకల మాట్లాడుతుంది కదా, చిలకల పాడుతుంది కదా. నాకు అమ్మకి ఆంటీకి అమ్మకి ఎవరికి అలాంటి బిల్లులు వద్దులే అమ్మమ్మ. సుఖప్రియ పెట్టాం కదా, ఓకే ఓకేనా? బాయ్ మళ్ళీ. ఓకేనా, బాయ్ నాన్న, బాయ్. నేను చెప్తా, హలో అక్కడ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఉన్నాలా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నైట్ ఎవరు కానొస్తారు? ఏమో డార్క్ మాన్స్టర్ వస్తారు రాత్రి. మరి డే టైమ్ లో ఎవరు కనిస్తారు? డే టైమ్ మంచి మంచి అంకుల్స్ ఆంటీస్ వస్తారు. పైన ఎవరు కనిస్తారు ఆకాశంలో? బర్డ్స్. బర్డ్స్ ఇంకా క్లౌడ్స్ కలవ అంతా ఎందుకు? బర్డ్స్ ఒకటే కాదు, క్లౌడ్స్ కూడా. నేను ఎప్పుడు బర్డ్స్ చూస్తా, నేను ఎప్పుడు క్లౌడ్స్ చూస్తా తెలుసా నీకు? సరే అంకుల్, క్లౌడ్. హలో, ఇప్పుడు కూడా కలుపుకోండి. మీరు ఇద్దరే కాదు, మేము కూడా ఉన్నాం ఇక్కడ ముగ్గురం. కాదు, మళ్ళీ మీరు మీ పేరు చెప్పట్లేదు కదా. మీరు నా పేరు చెప్పుకోవాలంటే నైట్ ఆకాశంలో ఎవరు కనస్తారు? చీకట్లో మాకు ఎవరు కనిపించారు రాత్రి? కాదు, పైన ఆకాశంలో ఒక ఆయన ఉంటాడు కదా నైట్, ఆయన ఎవరు, ఏ మామ? కాదు, ఆకాశంలో ఏ అంకులు కనిపించలేదు నైట్, చీకటిగా ఉంటున్నా భయం. అబ్బా, నేను చీకటి అస్సలే బయటకెళ్ళను. నేను కూడా వెళ్ళను. మార్నింగ్ ఎవరు కానొస్తారు ఆకాశంలో ఈ రోజు? ఎవరు ఏంటి మార్నింగ్ ఆకాశంలో ఎవరు ఉంటారు? మార్నింగ్ ఆకాశంలో ఎవరు ఉంటాలి? ఆకాశమే ఉంటుంది బ్లూ కలర్ లో కదా.
ఉంటాడు సన్నుకి ఇంకో పేరేంటి తెలుగులో? మీరంతా తెలుగు చేస్తున్నారు నన్ను చిన్నపిల్లగాను చేసి. చిన్నపిల్లలు అవ్వకూడదు, అవ్వలు ఏలుకోలేను. మరి మీ పేరు చూసింది చెప్పేసింది. మరి అయితే మాకైతే సన్నంత కూలుకనే తెలుసు, ఇంకో తెలీదబ్బా. ఏం పేరు తెలుసు నాకు? సన్నంత కోడుకు అన్న కథ తెలుసు, ఇంకేం తెలీదు. మీ తొందరగా పేరు చెప్తా లేదా? చెప్పాలా? ఇప్పుడు పొద్దున్న నువ్వు ఇందాక ఏమన్నావు, సన్ను కాదు సన్ రైజ్ ఉంటది. సూర్యుడు, సూర్యుడు అంటే రవి. నా పేరు రవి తెలుసా? చెప్పచ్చు కదా మీ పేరు రవి అని. సన్నో సన్ తెలుగులో అంటే మాకు సన్నంత తెలుగులో ఏం తెలుస్తుంది పొలుకు? అంతేగా. మరి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు రవి అంకుల్? నేను కోదాని. అమ్మ కోదాడు అంటే ఏంటో నాకు భయంగా ఉంది. ఆ పేర్లు అంటున్నాను. అది భూమి ఉంటుంది తెలుసా? మరి సరే అంకుల్, మీరు మాకు మీరు అశ్విని అశ్విని మీరు ఏం పేరు పెట్టాలి చెప్పండి. అమ్మ ఏంటనే గోల్లగా ఉంది అసలు. ముందు మీరు అశ్విని అంటే ఏ పేరు పెడతాలో చెప్పింది తొందరగా. మనకి బోల్డ్ అంత మంది ఉన్నారు కదా. అశ్వినాంతికి పేరు పెట్టాలి. అశ్వినాంతికి ఇప్పుడు పేరు పెట్టాలి. అశ్వినాంతికి ఏదైనా నిక్నేమ్ పెట్టాలి. ఆంటీ బౌల్ అని మంచి రోల్ చేస్తుంది కదా. మళ్ళీ ఆంటీకి ఏం పేరు పెట్టావు నువ్వు? చిన్నక్క. కాదు, డబ్బులు పడితే చిన్నక్క అన్న కూల్డ్ అనకూడదా? తినేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోతుంది బాయ్. నాకేం పేరు పెట్టారు మీరు? నేను మీకు అల్లు అంకుల్ అని పేరు పెట్టాను. సన్ అంకుల్. సన్ అంకుల్. ఓకే సన్ అంకుల్ బాయ్. పేరు సన్ని. సన్ని అంకుల్. సన్ని అంకుల్ బాయ్ 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 అంకుల్. ఫైవ్ స్టార్ చాక్లెట్ ఆంటీ అంట. హలో. హాయ్ హాయ్ దీపా. దీపా ఏం చెప్తున్నారు మీరు? దీపా దీపా మా ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ అంతా మా నాతోకి మీ లెవెల్ నాకు అర్థం కావట్లేదు. మీ మాతకు అర్థం కావట్లేదు నాకేమీ. మీరు ఏం చేస్తున్నారు? నేను సీత నేను గీత మేమే మాట్లాడుకుంటాం. ఇంకెవరితో ఆడదాం అమ్మా, మాకు మేమే ఫ్రెండ్స్. సరే అయితే మాతో చెత్తు. కానీ మరి అశ్వినాంతికి నువ్వేం పేరు పెడతావు చెప్పు తొందరగా. మరి మళ్ళీ మళ్ళీ గీత గీత మన పేరు
నీ పేరు నీ చెప్పలేదు కదా నాతో అలిగినా కూడా నువ్వు చెప్పలేదు నువ్వు అల్లరి ఎక్కువైపోయింది నీకు కలగ్గాని నా పేరు ఇప్పుడు చెప్తాను చిన్ని తోలిలో మనకి అమ్మమ్మని నాకు తోలి చెప్పింది కదా ఆ తోలిలో అనగనుగా ఒక రాజంట రాజు తర్వాత రాజు పక్కన ఎవరు ఉంటాడమ్మా నాని వచ్చింది నా వాయిస్ వినపడుతుందా అమ్మా సీత గీతలు నా పేరు నల్లమిల్లి వెంకటరెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ నల్లమిల్లి నల్లమిల్లి పిల్లి వెంకటరెడ్డి చాలా బాగా పెట్టావు పేరు అమ్మా నిజంగా నేను మీ కార్యక్రమం మొదటి నుంచి విందామని ప్రయత్నం చేశాను ఒక అరగంట ఈ లోపల బంధువులు వస్తే మళ్ళీ వినలేకపోయాను తర్వాత వింటున్నాను అరగంట నుంచి వింటున్నాను నిజంగా మరి నాకు చిలక పలుకులు ఎలా ఉంటాయో తెలియదు కానీ మీ పలుకులు మాత్రం చాలా బాగున్నాయి ముందుగా మీ ఇద్దరికి శుభాశీస్సులు తెలియపరుస్తున్నానమ్మా మీతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు మీరు చిన్న పిల్లలేనా ఎంత పిల్లలో ఏంటో చిత్తర పిడుగులా ఏంటో నాకు ఇంకా తెలియదు చెప్పండి అమ్మా చెప్పండి మిమ్మల్ని మేమేమని పిలవాలి అంత పెద్ద పేలింది కదా అంకుల్ పేరు అంకుల్ కాదు అంత పెద్ద పేరు మేము పిలవలేం కదా మిమ్మల్ని మీకు ఎలా కనిపిస్తే అలా పిలండి ఎలా పిలిచినా నేను పలుకుతాను నాకు ఆనందమే మాట్లాడుకున్నాం కదా మీరు ఒక టూ లైన్స్ పాట పాడతారా టూ పాట పాడతారా త్రీ లైన్స్ పాట పాడతాను చిన్న పాటే ఐదారు లైన్స్ ఉన్నాయి చిన్న పాట మంచి పాట ఎందుకున్నాను పాడతాను నిజంగా మీరు నిజంగా మామూలుగా మాట్లాడని మాట్లాడుతుంటే ఇలా కానీ మాట్లాడితే చాలా గ్రేట్ అనమాట మీరు మామూలుగా మాట్లాడతలేదు మీరు చాలా చాలా మార్చి చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా మరి పాట పాడతానమ్మా గీతా సీతలు సీతా గీతలు అమ్మ పాడుతున్నానే అమ్మా ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అందరినీ కాపాడే దేవుడొక్కడే అందులకే అతనికి తల వంచాలి అనుదినము ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం
అందరూ ఒకటే. భగవంతుని ప్రతిరూపం కరుణ ఎందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. సీతాగీతలు తెలియపరిచినట్టు నేను కొద్దిగానే పడానమ్మా, చాలా సంతోషం మీతో మాట్లాడడం. పిల్లి తాత చాలా సంతోషం అమ్మా. అలాగే మాట్లాడడానిక మనకి మిత్రులు అందరూ ఉన్నారు, ఇంకా ఎంతమంది వస్తున్నారో నేను వింటానమ్మా. మీ ఇద్దరికి మరొకసారి శుభాశీస్సులమ్మా, చాలా సంతోషంగా. అలాగే అమ్మా, అలాగే మనవరాళ్ళ జాగ్రత్తగా ఉండండి, ఉబ్బుడు ఉండండి, అన్ని నేర్చుకోండి. ధన్యవాదాలు అమ్మా, ఉంటాను. అంటే ఉంటానని అనమాట. తాత కనిపిస్తే సతారా గుడ్ తాత. నెక్స్ట్ ఇంకెవరెవరో ఉన్నాను, మాట్లాడిద్దామా? హలో హలో, ఎవరున్నారు ఇంకాను? హలో, ఎంతో అవలు మాట్లాడలేదే, వాళ్ళు చిక్కుపడుతున్నారు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ముందుగా మన తెలుగు అన్నారెడ్డి ఫ్యామిలీకి అండ్ మీ ఇద్దరికి కూడా. మళ్ళీ మీ పేర్లు ఏంటి? తాతయ్య సత్యనారాయణ. అమ్మో సత్యనారాయణ తాత కాలంటే అమ్మ చెప్పేది తెలుసా, తాత చాలా బాగా పాటలు పాడతారు. ఆ తాతయ్యనా నువ్వు? ఆ తాత ఏదో బాగా పాడను, ఏదో మామూలుగా పాడతారు, బాగా పాడను. ఎవరేదో పాడు. మా తాత మీతో బాగా మాట్లాడుతున్నా అమ్మా, బాగుందా మా షో? బాగుంది, చాలా బాగుందా? చాలా బాగా చేస్తున్నారు, అన్ని అందరూ బాగా కవర్ చేస్తున్నారు. ఇక అశ్విని అంటే మన స్టార్ ఇవ్వాలంటే సినీ స్టార్ అమ్మా, సినీ స్టార్. మరి మా అమ్మకి ఏం పేరు పెట్టారు మీరు? స్మైల్, స్మైల్ స్టార్, స్మైల్ స్టార్. ఎప్పుడు అవుతూనే ఉంటారు స్మైల్ స్టార్. అమ్మకి స్మైల్ స్టార్, మీ అమ్మకి ఏమో సినీ స్టార్, ఇద్దరు స్టార్లేను అదే తాత. ఎందుకంటే చాలా మంది సినిమాలు ఎంట్రీ చేశారమ్మా, ఇప్పుడు జానకి సౌకర్ జానకి గారు కానీ వాళ్ళందరూ, అప్పుడు వారిశ్రీ గారు, అంతా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఎంట్రీ చేశారు కదా, కాబట్టి వారికి సినీ స్టార్. ఇక సౌజన్య గారు అంటే ఎప్పుడు అవుతూ ఉంటారు కాబట్టి వారికి స్మైల్ స్టార్ నేను ఇచ్చే స్టార్లు. అబ్బా ఎంత మంచి తాతవా తాత నువ్వు, మళ్ళీ మా కోసేపు నువ్వు ఏం పాత పడతా చెప్తా? మీ ఇద్దరికి లిటిల్ స్టార్స్, మీ ఇద్దరి మా కోసం ఒక పాట పాడతారా? ఓకే ఓకే. చిన్ని చిన్ని పాపలు నేడు రేపు దేశ పౌరులు మీరు, చిన్ని చిన్ని పాపలు నేడు రేపు దేశ పౌరులు మీరు, కాని పనులు చేయరాదు నీతి బాట వీడరాదు, కాని పనులు చేయరాదు నీతి బాట వీడరాదు. మన దేశం గర్వించేలా మంచి పేరు సాధించాలి, మన దేశం గర్వించేలా మంచి పేరు సాధించాలి. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు, మచ్చలేని మణిమాణిక్యాలు ముత్తటైన అరవిందాలు, మచ్చలేని మాణిక్యాలు ముత్తటైన అరవిందాలు. కరుణకు ప్రతిబింబాలు కనిపించే దేవతలు, కనిపించే దేవతలు. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు, దీపాలు దీపాలు. థాంక్స్ అమ్మా. తాత పిల్లల కోసం మంచి పాట పాడారు కదా, మరి ప్రసాదము, మరి ప్రసాదం ఏది మాకు? పంపిస్తారమ్మా. అంటే ప్రసాదం ఇస్తారు కదా, పూజ చేసినప్పుడు అంకలి ఆతాప కదా, మా తాత మాకు ప్రసాదం బోలు కావాలి. అవును కదా, మా తాత మాకు బోలు అంత ప్రసాదం కావాలి, ఇస్తారా? చాలా మంచి తాత విన్నవైతేను. మాట్లాడుతున్నా
అంకుల్ అని పిలవాలా, మామ అని పిలవాలా, లేకపోతే తాత అని పిలవాలా? ఎలా పిలిచినా పర్వాలేదమ్మా. అయితే ఇన్ని మనం అంకుల్ అని పిలుద్దాం ఓకేనా? అంకుల్ అంకుల్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు కాలు? మాది విశాఖ జిల్లా. మళ్ళీ విశాఖపట్నము? మళ్ళీ బీచ్ వచ్చిందే? కాదు మళ్ళీ పార్క్ కూడా వచ్చింది. అక్కడ ఇందాక అంకుల్ చెప్పారు గుర్తుందా? పిల్లలు ఇంటికి పోయి అంకుల్ వచ్చారు వాళ్ళ. ఉదా పార్క్ ఉందని చెప్పారు గుర్తుందా నీకు? అంతే కదా అంకుల్? అంతేనమ్మా సూపర్. చూసావా అంకుల్ సూపర్ అని చెప్పారు. అంతే మన ఇద్దరు బాగా చెప్పాము అంకుల్. అంకుల్ పేరు సూపర్ అంకుల్. సూపర్ అంకుల్. ఏ మళ్ళీ అంకుల్ మరి సూపర్ కి ఒక అర్థం ఉంది. ఎందుకంటే నేను నాగార్జున అభిమాని, మా హీరో గారి సినిమా పేరు సూపర్, అందుకే సూపర్. అయితే అంకుల్ పేరు నచ్చేసింది సూపర్. మరి మీరు ఏమైనా పాట పాడతారా లేదంటే ఏమైనా చెప్తారా మాకు? నేను చెప్తానమ్మా. షో అయితే చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది, మంచి ముచ్చటగా ఉంది. ఎన్ఆర్ఐకి ఫస్ట్ టైం పండగకి చక్కటి చిల్డ్రన్స్ తోటి చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎవరితో అట్లా మాట్లాడాలో అది బాగా నచ్చింది నాకు. మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ మేము మీకు సూపర్ అంకుల్ అని పేరు పెట్టాం కదా, మరి మీకు మరి ఏమైనా మా కోసం మీరు స్వీట్ తీసుకొచ్చేలా? ఓకే అమ్మా. అలాగే మీరు చదువుకుంటే మాత్రం విజ్ఞానం బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు మాట వినాలి, ఎన్ఆర్ఐకి అప్పుడప్పుడు వస్తుండి మమ్మల్ని పలకరించాలి. తప్పకుండా మా సూపర్ అంకుల్ అలాగే కదా, మనం అప్పుడు అప్పులు చూద్దాం ఓకేనా? బాయ్ బాయ్ అమ్మా. అంకుల్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఇద్దరము కాస్త పాలుకుందాము, అమ్మని పిలిచేసి అమ్మ వాళ్ళతో చెప్పేసి మనం ఆలుకుందాం ఓకేనా? అమ్మా అమ్మా నేను సీతాను కాసేపు పాటలోకి వెళ్ళి ఆలుకుందాం ఓకేనా? ఏమే గీత, ఎంతసేపు ఆటలు ఏమైనా లేకపోతే చదువు ఏమైనా ఉందా? అశ్విని ఒకసారి సీత ఎక్కడుందో చూడు, ఇద్దరు ఆడుకుంటారు అంటున్నారు. ఇంకెక్కడ, ఇద్దరు ఎప్పుడో పారిపోయారు. వీళ్ళకి ఎంతసేపు ఆట ఆట తప్ప చదువు లేదు, ఏమీ లేదు. ఏంటో ఈ పిల్లలు అర్థం కావట్లేదు ఈ జనరేషన్ అంతా. మీకు ఒకటి తెలుసా, ఇప్పటిదాకా ఏంటో మన స్కైప్ లో కాల్స్ అన్ని వాళ్ళు తీసుకున్నట్టున్నారు. రామచంద్ర, మరి వీళ్ళు ఏం మాట్లాడేసారు ఏంటో స్కైప్ లోని, ఎవరెవరిని ఏమనేసారు ఏంటో తెలీదుగా. అయ్యో రామచంద్ర, వీళ్ళు బాగా అల్లరి పిల్లలు అయిపోయారు. ఆఖరికి మన స్కైప్ లు కూడా వాళ్లే ఆక్యుపై చేసేసి మన రేపు అది మన పోస్ట్ కూడా వాళ్ళే కొట్టేసేటట్టుకున్నారు కదా. ఏమో మరి, ఏం చేశారో ఏంటో, ఎవరైనా కాల్స్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఇప్పటిదాకా ఏం జరిగింది అని. అందుకే చెప్పాను ఇందాకే వంట చేసేసుకుందాం అని. మీరేమన్నారు? ఏమన్నాను? సేపు ఆగు. అయిపోయింది, ఆగేం ఆగేం కదా. ఇప్పుడు వాళ్ళేమో మన షోలు కాస్త అయిపోయింది, టాటా బాబేసి చెప్పించేశారు మన చేత. చూద్దాం కాసేపు ఇంకెవరైనా కాల్స్ చేస్తారేమో, మన ఇద్దరు ఇంకా కాసేపు మాట్లాడుకుందాం వాళ్ళు రానికుండా. మీకు ఇప్పటిదాకా రేడియో షోస్ లో ఏ షో అంటే చాలా ఇష్టం అండి? రేడియో షోస్ అంటే మరి నేను ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి, 2.5 ఇయర్స్ నుంచి ఇందులో కాలర్ గా ఉన్నాను కాబట్టి ఫస్ట్ నేను వినేది ప్రశాంతి షో విన్నాను. సో ప్రశాంతి షోలో ఫస్ట్ డే నేను కాల్ చేసినప్పుడైతే అప్పుడు నేనే ఒక క్వశ్చన్ అడిగితే అది నేను ఆన్సర్ చెప్పేసరికల్లా మీరు గెలిచారంటే నేను ఓహో ఏంటో గెలిచేసాను, నాకు ఏదో గిఫ్ట్ వచ్చేస్తున్నాం అనుకున్నాను. అప్పటి వరకు నాకు రేడియోలో గిఫ్ట్లు రావని తెలియలేదు. సో అది ఫస్ట్. ముగ్గులు పోటీకి నిజంగా గిఫ్ట్ ఇస్తున్నారండి. అమ్మా ఏం గిఫ్ట్లు ఇస్తున్నారు? సామ్సంగ్ ఫోన్, ఫోన్లు 3 రకాల ఫోన్లు ఇస్తున్నారు. అయ్యో రామచంద్ర, 3 ఫోన్లా? ఎవరికి ఎవరు గెలుచుకున్నారు ఏంటో నాకైతే మాత్రం యాంగ్జైటీగా మంది. ఎన్ని ఫోన్లు, ఏం పేర్లు? మీరు పంపించారా ముగ్గు? లేదు సార్, లేదు అశ్విని, నేను అసలు ముగ్గు పంపించ ముగ్గు అయితే వేసాను కానీ నేను ముగ్గు పంపించలేదు. సో మరి ఏ ఫోన్? ఫస్ట్ ప్రైజ్ ఏమో సామ్సంగ్ ఫోన్, సెకండ్ ప్రైజ్ ఏమో ఓపో ఫోన్, థర్డ్ ప్రైజ్ ఏమో వివో ఫోన్. ఈ కాంటెస్ట్ తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేసి వాట్సాప్ నంబర్ అక్కడ ఇచ్చారు, ఒక వాట్సాప్ నంబర్, అది మళ్ళీ చదువుతాను. ఇండియా వాట్సాప్ నంబర్, ముగ్గు ఫోటో తీసి పెడితే ఆ ముగ్గుల్లోంచి వాళ్ళు సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తారు. ఇంకొకసారి ఇవాళ లాస్ట్ డే 17th January ఈవినింగ్ లోపు ఎప్పుడైనా పంపించవచ్చు. ఇంకొకసారి నంబర్ చెప్పాము, 9849410062. ఓకే ఓకే సరే. ఇప్పుడు మన పిల్లలు
హ్యాపీగా మనకి ఏవో కాల్స్ వస్తున్నాయి, ఒకసారి వాళ్ళతో మాట్లాడేద్దాము. ఒకసారి మనకి ఏదో మొబైల్ అని అంటే ఒకసారి వాళ్ళు చూద్దాం ఎవరో. హాయ్ హలో నమస్తే, ఎవరండి మొబైల్లో నీ ఆత్మీయులు? హలో మీరు మాట్లాడు. హలో మొబైల్ సీత గీతని పిలుచుకోవచ్చు. ఓకే మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో ఐ థింక్ మొబైల్ ఆత్మీయులు మ్యూట్ లో ఉన్నట్టుకున్నారు. ఒకసారి మా స్కైప్ లో ఎవరున్నారు చూద్దాం. హాయ్ హలో నమస్తే, ఎవరండి స్కైప్ లోని? నేను లాస్యా మాట్లాడుతున్నానండి. లాస్యా బాగున్నావా? బాగున్నానా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మరి షో వింటున్నావా? వింటున్నాను. మన చిన్న ఆర్జ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వెల్కమ్ చేయడానికి వచ్చాను, కానీ వాళ్ళు ఆడుకోవడానికి కదా. అవును, ఒకసారి నేను పిలుస్తానులే వాళ్ళని. నువ్వు ఇక్కడ ఇంకెవరు ఉన్నారో చూడు, నేను ఈ లోపల వాళ్ళని పిలుచుకొస్తా. ఓకేనా? సీత గీత ఒకసారి రా, లాస్ట్ వచ్చింది మీకోసం. ఎవరు లాస్ట్? నేను ఇందాక చెప్పాను గుర్తుందా, చిచ్చుబుడ్డి అని. హాయ్ చిచ్చుబుడ్డి. హాయ్ సీత గీత. నేను సీత, గీత ఇంకా రాలేదు. నువ్వేనా చిచ్చుబుడ్డి అంటే? అవును నేనే చిచ్చుబుడ్డి. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెవెంత్ క్లాస్ లో చదువుతున్నాను. సెవెంత్ క్లాస్? అంతే నీకు తెలుసా గీత? గీత సెవెంత్ క్లాస్ అంటే 1, 2, 3, 4, 5 తర్వాత 6, 7 ఫైవ్ తర్వాత 6 రాదు, 7 వస్తుంది. కాదు, 5 తర్వాత 6 తర్వాత 7 వస్తుంది. అంతే కదా లాస్ట్ యొక్క? అవును, 5 తర్వాత 6, 6 తర్వాత 7. అసలు చీతికి ఏమీ తెలియదు, నువ్వే చెప్పదా. నేను ఆ రోజు స్కూల్ కి రాలేదు, 6 చెప్పిన రోజు. నేను 5 తర్వాత 7 కి వెళ్ళాను. అయ్యో మళ్ళీ లాస్య అక్క, నువ్వు లేదు చూపిస్తావు. ఏంటి నువ్వు? నువ్వు నేను రేడియోలో లవ్లీగా లాస్యతో అని ఎవ్రీ సాటర్డే షో చేస్తాను. లవ్లీగా లాస్యతోనా? అంతే నువ్వు లేదు, నేను కూడా మీలాగా అల్లర్ చేస్తూ లవ్లీగా మాట్లాడతాను. సూపర్. ఓకే ఒక లైన్ చెప్తావా? లైన్ ఏం లైన్ చెప్పాలి? ట్వింకిల్ ట్వింకిల్ లేకపోతే బాబా బ్లాక్ అలా చెప్తావా? ట్వింకిల్ ట్వింకిల్ చెప్పాలా? చెప్తావా? మాకు ఇష్టం ట్వింకిల్ ట్వింకిల్ అంటేను. మనం పారేద్దామా? అవుతు లాస్య చాలా బాగా పాడుతున్నావు, లాస్య చెప్పవా? ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. సూపర్ లాస్య అక్క, ఎంత బాగా పాలేవో తెలుసు. నిజంగా నీ లవ్లీ లాస్య అక్కన్నావు కదా, అంత లవ్లీగా ఉండి నీ పాతుకోవాలి తెలుసు నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీత. ఇంకా గీత, బాయ్ బాయ్ లాస్య అక్క. బాయ్ చిచ్చుబుద్ధి. ఏయ్ ఓకే బాయ్ బాయ్. హలో అంకుల్. హలో హలో, ఎవరది మాట్లాడుతున్నారు? సూపర్ గా ఎత్తుకుంటాను, కబుర్లు చెప్తాను, కథలు చెప్తాను. నా పేరు శ్రీదేవి. శ్రీదేవి అంటే నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు? ఆ సినిమాలో అంబాలాలు అని ఒక ఆంటీ ఉంటుంది. ఆంటీ కలిసి ఆంటీ అన్నా మీరు? కాదమ్మా, ఆంటీ పేరు పెట్టుకున్నా ఇంకో ఆంటీని. అలా ఆంటీ పేరు మీరు ఎందుకు కాపీ చేశారు? కాపీ చేయడం తప్పు. మా అమ్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అంట, అందుకని నాకు ఆ పేరు పెట్టింది. ఫస్ట్ పుట్టానంట ఇంటికి లక్ష్మి అని, శ్రీదేవి అంటే అర్థం లక్ష్మీదేవి అని, అందుకని మా అమ్మ నాకు ఈ పేరు పెట్టిందమ్మా. నేను ఇంకా మీ ఆంటీ పేరు కాపీ కొత్తలేవు. మనం పుట్టినప్పుడు మనకు తెలియదు కదా, మనకు పేరు పెట్టేది అమ్మ కదా. ఓకే, నీకు తెలుసా గీత
సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది మనలాగే, అది అంటుంది రాజు రాజు నేను పై నుంచి అన్ని చూస్తూనే ఉంటాను అంటుంది. అదేం సినిమా చెప్పినా? ఇలాంటి సినిమానే అది. ఇలాంటి సినిమా అంకుల్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు ఇందాక వచ్చారు కదా, ఎవరు ఒక అంకుల్ అంటే ఇష్టం అని చెప్పాలే కాదు వేలు. ఈ అంకుల్ చిరంజీవి తెలుసా నీకు? అవునా? సూపర్ సూపర్, అంత నాలెడ్జ్ ఉండాలి. సినిమాలు చూస్తారు, స్కూల్ కు వెళ్తారు, రేడియోలో ఆర్జేలుగా అయ్యారు. లిటిల్ సోల్జర్స్, లిటిల్ క్వీన్స్ గర్ల్స్. గర్ల్స్ కాదు మీరు బేబీ. మళ్ళీ మీరు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారా? తప్పకుండా. మళ్ళీ పాడనా? కాదు కాదు, ఇవాళ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్డే, ఆ పాప పేరు ఆనంది. ఆనంది, ఆనంది కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారా? తప్పకుండా పాడతాను మీ ఫ్రెండ్ ఆనంది కోసం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఆనంది, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఆనంది, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ ఆనంది. సీతా సీతా తరపున నేను మీకు బర్త్డే సాంగ్ పాడాను. మా అమ్మ చెప్పింది తెలుసా? పాడుతుంది అని చెప్పింది. నువ్వేనా ఆంటీ అంటాను? అవును నేనే. సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ కోసం మంచి పాట పాడావు కదా, నీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా చేస్తున్నారు. చిట్టి చిన్నారు చిలకమ్మలా ఉన్నారు, చిలక పలుకులు ముద్దు ముద్దుగా పలుకుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఆంటీ. ఒక నిమిషం, మీకు తెలుసా మా మమ్మీ మీకు ఏం పేరు పెట్టిందో తెలుసా? శ్రీదేవి అంటే మీరు ఆంటీ అన్నారు కాబట్టి మీకు మా మమ్మీ హ్యాపీనింగ్ స్టార్ అని పెట్టింది పేరు. వావ్, మరొకసారి చెప్పు ఏమని పెట్టింది? హ్యాపీనింగ్, హ్యాపీనింగ్ స్టార్. వావ్, థాంక్ యూ సో మచ్. అని చెప్పండి మరి మీరేం పెడుతున్నారు నాకు? సీతా గీతా, నేను మిమ్మల్ని చిన్నారి చిట్టి చిలకమ్మలు అన్నాను కదా, మరి మీరు నాకేం పేరు పెట్టారు? సింగింగ్ స్టార్ అని నేను పేరు పెడతా. ఎందుకంటే నేనేమో ఆంటీకి హ్యాపీ బర్త్డే స్టార్ అని పెడతానే. హ్యాపీ బర్త్డే బాగా పాడింది కదా, అందుకనా సింగింగ్ స్టార్ పెడతాను. ఏమో హ్యాపీ బర్త్డే. ఓకేనా? మరి మరి అశ్విని ఆంటీకి, సౌజన్య ఆంటీకి, అదే మా అమ్మకి, వాళ్ళ అమ్మకి ఏం పేరు పెడతావు నువ్వు? సౌజికేమో స్వీట్ వాయిస్ అని పెట్టాను. అశ్విని ఆంటీకేమో రైజింగ్ స్టార్ అని పెట్టాను. రైజింగ్ స్టార్? రైజింగ్ స్టార్ ఆదిత్య అంకుల్ కది, ఆదిత్య మా అమ్మకి పెట్టారు ఆల్రెడీ. ఆ పేరు వేరే పేరు పెట్టండి మా మమ్మీకి. ఆదిత్య ఒక ఒక మామ ఉన్నారు, ఆ మామకి రైజింగ్ స్టార్ అని పేరు పెట్టారు. నాకు మా మమ్మీకి ఆ పేరు వేరే పేరు పెట్టు. వేరే పేరు పెట్టనా? అయితే స్మైలింగ్ స్టార్ అంటున్నాను. ఓకేనా? మరి నాకేమో స్మైలింగ్ స్టార్ అని ఎవరు పేరు పెట్టారు? ఇందాకలా మా అమ్మ కోసము పెట్టాను. అమ్మ చెప్తున్నాను అన్న, అమ్మ అది నీ పేరు కాదు, నేను తీసేసుకుంటానని ఆ స్మైలింగ్ స్టార్ నేను తీసేసుకున్నాను. తెలుసా నీకు? స్మైలింగ్ స్టార్ నువ్వయ్యావా? స్మైలింగ్ స్టార్ మా అమ్మ వారు నేను అయిపోయాను. అవునా? అయితే వసపిట్ట అని పెట్టండి అశ్విని. అశ్విని ఎవరు? అశ్విని ఆంటీకి. అశ్విని ఆంటీకే కదా అడిగావు. సౌజిక ఎవరో చెప్పాలి నేను పేరు. సౌజీకి. మా అమ్మకి పేరు అడిగితే నువ్వు అశ్విని ఆంటీ పేరు పెట్టున ఒప్పుకోను. మీ అమ్మకు అడిగావా? ఓకే, మీ అమ్మకి చెప్పు ఈ పేరు వసపిట్ట అని చెప్పు. మా అమ్మకి వసపిట్ట అని పేరు పెట్టారు. సౌజీ ఆంటీ పేరు వసపిట్టనా? సరేలే ఆంటీ, బాయ్.
బాయ్, థ్యాంక్ యూ, బాయ్. అమ్మో ఎన్ని పూలు పెట్టేస్తున్నారు మా అమ్మకి. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మీ మమ్మీ మా మమ్మీ మన ఇంటర్నెట్ చూస్తే ఏమని అంటారా? వాళ్ళు ఆల్రెడీ వంట చేసేసుకుంటున్నారు, మనకి ఇంకెవరు అంకలు వచ్చారు. ఒకసారి పంపించిద్దామా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరది మాట్లాడుతున్నారు? ఎవరో ఏడుస్తున్నారు. ఎవరది? సరే, ఎవరు కోతలో చెప్పు, వాళ్ళకి దెబ్బలు కొట్టేస్తాను. ఇంతకి నీ పేరేంటి చెప్పలేదు మాకు. నా పేరు ఆర్జే శోభారాణి. అమ్మో, ఆర్జే శోభారాణి అంటే ఇందాకల మా అమ్మ పేరు పెట్టింది ఈ ఆంటీకి. ఒకప్పుడు యాంతి వేరే రేడియోలో కూడా చేసేదని చెప్పాడు. కాదు, చెయ్యదాం కాదే. అమ్మాయి చెప్పింది తెలుసా, ఈ యాంతి ఏమో బోల్డ్ రేడియోలోనే ఒకప్పుడు కాల్ చూసి మాట్లాడేదట. ఈ యాంతి ఎవరో తెలుసా? అవలు చిన్నప్పటి నుంచి రేడియోలో చేసి 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 పెద్దగా అయిపోయింది. అందుకనే అమ్మ యాంతికి రేడియో స్టేషన్ మొదలు పెట్టక ముందు, రేడియో రాక ముందు నుంచి ఆంటీ రేడియోలో చేసి 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 పెద్దగా అయిపోయింది. అందుకని ఆంటీకి దాని మీద చాలా పెద్ద పేరు పెట్టించింది. అమ్మ తెలుసా నీకు? ఇంకేం మళ్ళీ మీలేమో ఒకసారి మా బేబీలా మాట్లాడుతున్నారు, ఒకసారి మా ఆంటీలా మాట్లాడుతున్నారు, మాకేమో ఏం అర్థం కాదలేదు. ఈ రోజు నుంచి నువ్వు నేను మన ముగ్గులం పెండు, మన ముగ్గులం పెంచుని ఏమంటావు? ఫ్రెండ్ అయితే మీరు పాపలా మాట్లాడకూడదు, ఆంటీలా మాట్లాడుతూనే మేము ఫ్రెండ్ అవుతాం. ఓకేనా? మాకు చిన్నపిల్లల ఫ్రెండ్స్ అది, మాకు అందరు ఆంటీస్ అంకుల్స్ అమ్మమ్మ తాత వాళ్ళే ఫ్రెండ్స్ కావాలి. ఆంటీ వచ్చేసారు ఆంటీ ఒక కథ చెప్పవా? ఆంటీ కథ చెప్పనా? అనగనగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాలో పక్క పక్కనే ఉంటారంట. పక్క పక్కనే ఉండి వాళ్ళిద్దరికి ఒక గొప్ప ఆలోచన వచ్చిందంట. సీతాబ్దిత వింటున్నారా? ఈ కథ మాకు నచ్చలేదు, వేరే కథ చెప్పు. అందులో బర్డ్స్ ఉండాలి, తర్వాత అందులో నాకైతే లయన్ అంటే చాలా ఇష్టం కదా. నీకు తెలుసా మన రేడియోలో 3 లయన్స్ ఉన్నాయి. ఎవరు వాళ్ళు? నేను తర్వాత చెప్తాను. ఆంటీ ఫస్ట్ మాట్లాడారు. ఓకే, బై గీత, బై గీత. బాయ్, ఎందుకు వెళ్ళిపోతావు? అప్పులేని తొందరగా వెళ్ళిపోతావా నువ్వు? ఉన్నానా? ఉన్నానా? అయితే మరి నీతో మాట్లాడనా? చిన్న పిల్లగా కాదు, కాదు గీత, చిన్న పిల్లగా మాట్లాడనా ఆంటీగా మాట్లాడనా? మాట్లాడాలి మాకు ఆంటీలే, ఒక ఫ్రెండ్స్ అని చెప్పాం కదా, మాకు ఆంటీ గానే మీరు మాట్లాడితే బాగుంది. ఆంటీ గానే మాట్లాడనా? సరే, ఆంటీ గానే మాట్లాడతా. ఏం అడుగుతావు చెప్పు నన్ను. మరి నేనేమో మీకు లయను తర్వాత బర్డ్స్ అనిమల్స్ ఉన్న కథ చెప్పమంటే మీరు మాకు తొందరగా బాగా చెప్పేసి వాళ్ళు కదా. ఓకే సరే, అయితే మరి బాయ్ కథ చెప్పాలి మీరు మా కోసం. ఓకేనా? ఓకే బాయ్. నువ్వు చెప్పు కదా, నేను చెప్పనా? సరే సరే. ఒక ఊళ్ళో అంట ఒక కాకి ఉందంట. ఆ కాకి పక్కనే ఒక పిచ్చి కూడా వచ్చేదంట. వాళ్ళిద్దరు అంట ఎవరో పెట్టిన ఆహారం తినడానికి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారంట. బాగా ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళిద్దరికి ఒక మంచి ఆలోచన వచ్చిందంట గీత. ఏం ఆలోచన చెప్పనా? హలో,
చెప్పండి, వింటున్నాం కదా. మళ్ళీ వింటున్నావా? నువ్వు ఊపట్లేదు కదమ్మా, ఉన్నావా లేవా అని అనుమానం వచ్చి అలా అడిగాను. సరే సరే, వాళ్ళిద్దరికి అంట ఒక ఆలోచన, బాగా గొప్ప ఆలోచన వచ్చేసిందంట. వచ్చేసి వాళ్ళు కూడా రేడియోలో మాట్లాడాలి, మేము కూడా మనుషులాగా మాట్లాడాలి అనేసి వచ్చేసారంట. గీత వచ్చేసి చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి పాపాయిలుగా మాట్లాడుతూ అందరినీ అలరిచేస్తున్నారంట. వాళ్ళు ఎవరు కాదు, అశ్విని ఆ మరి సౌజీ ఇద్దరు అలా చిన్ని పిల్లలుగా వచ్చి మాట్లాడేసారంట. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు తెలుసు ఆనీకు? ఇది కాదలా, లేదు నాకే కాదు, నచ్చలేదు ఇందులో యానిమల్స్ లేవు అసలు. ముందు బర్డ్స్ వచ్చినాయి అమ్మ, తర్వాత వాళ్ళు మనుషులుగా అయిపోయి మాట్లాడేశారు. మరి పిచ్చు కదా. చాలా బాగుంది తాత, ఆంటీ బాషియో. ఓయ్ తాత, బాయ్ బాయ్. హలో, ఇంకెవరైనా ఉన్నాలా ఇందులోని? ఏంటో ఎవరు మాట్లాడట్లేదే సీత, నాకు చాలా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఇంకా చాలా వెళ్ళిపోదాం ఏమన్నా. మళ్ళీ అమ్మ వాళ్ళని పిలుద్దామా? అమ్మ కూడా అమ్మ చేస్తుంది, మనమే బాగా చెప్పిద్దాము. మనం బాగా చెప్పిస్తే అమ్మ దెబ్బలు కొట్టిస్తుందేమో. స్కైప్ ఎవరు ముత్తుకోమన్నారు, ఎందుకు ఆఫ్ చేసిన? అమ్మ తిడుతుందేమో, నాకేమో భయమగా ఉంది, అమ్మ కోరుతుంది నాకు. సరే నువ్వు మాట్లాడుతుంది, నేను అమ్మని తీసుకొస్తా. సరే తొందరగా వెళ్ళి, దాహం ఇస్తుందన్నా కదా, పోలని మంచి నీళ్ళు జోచిలో తాగేసి మీ అమ్మకాయ చూసే తాత. మీ అమ్మకాయ కాదు, నిమ్మకాయ అనాలి. నీ అమ్మకాయ కాదు, నిమ్మకాయ. సరే నేను దిబ్బకాయ చూస్తావత. దిబ్బకాయ కాదు, దెబ్బకాయ అనాలి. నీకేమీ తెలీదు. సరే నేను మా మమ్మీ దగ్గరకు వెళ్ళిపోతున్నా. నువ్వు ఆంటీ దగ్గరకు వెళ్ళిపోయి నిమ్మకాయ జ్యూస్, దెబ్బకాయ జ్యూస్ తాగేసి నాకు యాపిల్ జ్యూస్ తీసుకొచ్చు, ఓకేనా? నాకు యాపిల్ జ్యూస్ అంటేనే చాలా బాగుంది అనిపిస్తాం. అమ్మో ఎవరు వచ్చే సౌండ్ వస్తుంది, నా భయం. అయితే నేను తర్వాత వెళ్తాను, ఎవరు వచ్చారో చూస్తా. హలో హలో, ఎవరిది? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారా అండి? మీ పేర్లు ఏంటో మాకు తెలియదు కదా. మా పేరు అండి, ఏ పేర్లు తెచ్చినా అందరూ తెలియకి తెలియ అంటారండి. అందరు ఎంత కిట్టయ్యా 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 అంటారు. కృష్ణుడు కదా కిట్టయ్య అనేది. అవును కదా. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మరి మీరు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? మరి మేము కంగారు వచ్చేసామండి, కంగారు కంట్రీ నుంచి కాల్ చేస్తున్నామండి. ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఎవరు వచ్చేసారే? మరి ఆస్ట్రేలియా అంటే నాకు ఇది గుర్తొచ్చింది తెలుసా నీకు? మా అమ్మ చెప్తుండేది ఆస్ట్రేలియాలో కిష్ మామ అని ఒక మామ ఉన్నాడు. కిష్ మామ వాళ్ళ ఇంట్లో కంగారు ఉందా? వాళ్ళ ఊర్లోని కంగారు ఉన్నట్టు తెలుసా నీకు? మళ్ళీ నువ్వు చెప్పు. హలో, అవునా? పరిగెత్తిపోతే పరిగెత్తి మళ్ళీ పాలిపోయి దెబ్బలు తగులుతాయి నీకు తెలుసాది కదా. మరి పరిగెత్తి కలిసిపోతారు, దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే ఏం చేస్తా తెలుసా సీత నీకు? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ చేతికి ఆ చేతికి గోల్డెన్ ఇంజక్షన్ ఇచ్చేస్తాడు. నొప్పులు చూసుకోండి మళ్ళీ. పర్లేదు, మా అక్క ఉంది కదా మంచిగా చూసుకుంటది, ఇది దెబ్బ తగిలిన మంచి మందు పెట్టుకుంటది. మా అక్క అండి, మా అక్క అమెరికాలో ఉంటది అండి. మా అక్క కొత్త పేర్లే ఉంది. వంద అక్క సో ఒక ఎవరి వంద అక్క అంటేనా నాకు తెలుసు, నాకు తెలియదు. అంకులు పడిపోయారు కదా అందుకే కంగారు వచ్చి పడిపోయారు కదా. కంగారు తోసి పడిపోయాక కంగారు వచ్చి ఉంటుంది.
ఆనంది ఆనంది మీ పేరేంటండి? నా పేరు సీత. నా పేరేమో గీత. గీత గీతగా చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు. ఎవరో ఏంటో చెప్పారు. పాత పాడతారా? అమ్మ చెప్పింది కిసుమామ అంటే ఆశించి చేస్తాను చెప్పాను కదా. అంకులు చాలా బాగా పాటలు పాడతారు. సాయిబాబా పాటలు ఇంకా చాలా బాగా పాడతారు అని చెప్పింది అమ్మ. సాయిబాబా పాట పాడతాను. అంకులు అంకులు మా కోసం ఒక సాయిబాబా పాట పాడతావా? మీరు ఫస్ట్ పాడండి, మీరు పాడినాక మేము పాడతామండి. సాయిబాబా పాట మాకు రాదు కదా. మాకు ఓన్లీ 2 సాంగ్స్ వచ్చు. ఒకటి సీతకు వచ్చి ఒకటి నాకు వచ్చి మేము పాలేసాం కదా, అది అంతే. మాకు ఇంకా పాటలు రావు. మూడు పాటలు మేము వింటాం. ఓకేనా? ఓకే అండి. ఓకే ట్రై చేస్తామండి మేము. సో నాకు చేసి పాలు మీకు. ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. ఇంతో అంతో ఇంతో అంతో ఇచ్చిన వారికి హమే స్వర్గం, లేది కమరు జన్మం, లేది కమరు జన్మం, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. తెల్లవారితే కూడు దక్కక, పొద్దు వాలితే గూడు చిక్కక, గూడు చిక్కక, బాధలు మోసే అభాగ్యులం, బతుకును ఇచ్చే అనాథలం, అభాగ్యులం అనాథలం, అభాగ్యులం అనాథలం, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. హలో, అదేంటి పాత పాడింది అంకుల్? మీ వాయిస్ ఏంటి పాడైపోయింది పాత పాడక. హలో హలో, మీ వాయిస్ పాత పాడక ఎందుకు అలాగ అయిపోయింది? మా పాటల్లో కొద్దిగా మాడ్యూల్ చేసి చేంజ్ చేసి పాడామండి. అవునా? చాలా బాగుంది. మా పాట మా పాట మా పాట నచ్చితే మా పాట నచ్చితే 0 0 1 1 2 3 అని మెసేజ్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. చెప్పండి చెప్పండి. చాలా చక్కగా అయితే అంకులు 1 2 3 అని చెప్పాలని తెలియ దానికి 0 0 అని చెప్పారు. ఓకే అండి, మీరు చాలా చక్కగా చేస్తున్నారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు చిలక పలుకులు పడినట్టు ఇద్దరు ఎంత అసలు అసలు మాకు ఈ ఆనందంలో మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నమాట. అంతే అంకుల్, చిన్న పిల్లలు కదా కదా. అవును, మరి మీరు తన్నోనే సీతిని మీరు అనకూడదు, నువ్వు అనాలి. నువ్వు ఓకే, నువ్వు నువ్వు ఇద్దరు నువ్వులు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఇద్దరు నువ్వులు కలిసి. నువ్వులు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి నువ్వులు ఇద్దరు.
వింటూ ఉంటాము. మీరు నువ్వు మీ వాయిస్ కు వచ్చిన చిన్న పిల్లల పాట కూడా ఒకటి పాడండి మాకు. చిన్న పిల్లల పాటలు కూడా చాలా రోజు అవుతుంది విని. వినలేదండి, మాకు కొద్దిగా పవర్ పవర్ కట్ అయింది అందుకొచ్చి కొద్దిగా. చాలా చక్కగా ఉందండి, కానీ కొద్దిగానే పాడేశారు, మొత్తం పాడితే బాగుండేది. నల్లావు కడుపులో తెల్లావులుండవా, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కీప్ బ్రోకింగ్ అండి. అయ్యో పాపం, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండిపోయారా? అంతే కదా అంకుల్, అంతే 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 కదా. థ్యాంక్ యూ సో మచ్, మరి నేను వెళ్తున్నాను. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చిలకలేక పలుకులు పలుకుతూ మమ్మల్ని అందరినీ ఆనందిస్తూ అలరిస్తూ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్. ఎవరో వచ్చింది అంకుల్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? అవసరం. నా పేరు గీత. నా పేరు ఇంకో పేరు సీత. వావ్, ఎంత బాగున్నాయి పేర్లు, సీత గీత, సూపరు. మళ్ళీ మీ పేర్లు ఏంటి? నా పేరు అనురాధ. అనురాధ అంతే? ఏమి లాది అంతికి అనులాద, అనులాద నీకేం లాదు కదా అనులాద, అంతే సీత. ఒక నిమిషం, అనులాద కాదు అనురాధ, కాదు అనులాద. మీ పేరు ఇంకో విధంగా పలుకుంటాను చూడండి, లేకపోతే అను అనండి. అది అనురాధ అంతకి రాకుంటే అను అనండి. అను బాగుంది, అను బాగుంది. మా పేరు ఓకే, అను అను అనండి. ఓకే అను అను. ఏంటను మీరు ఎవరు? నాకు అర్థం కాలేదు. ఇద్దరు సీత, అను అను అని పిలిచింది నేనే సీత. అయితే నేను అది లాదా పిలిచి నేను గీత. ఈ అనులాదకి ఏం లాదన్నావు? ఈ అనులాదేనా? ఈ అనులాదేనన్నది. అయితే అనులాదే మీద ఒక సీత, నిన్ను సీత చేస్తే చూడు, నిన్ను గీత చేస్తే ఇద్దరిని కలిపి. ఒక నిమిషం, అనురాధ అనులాధ కాదు, అను అనండి అన్నాను కదా. అసలు తిరగడలేనట్టుంది, లవంగాలు తినండి అమ్మ. ఇద్దరు అను అను, ఈ టీచర్ ఏమో నే ఎంతెంత చెప్తుంది. అమ్మ కలర్తే మా అమ్మ చెప్పింది, అమ్మ షో చేస్తుంది కదా. అప్పుడు ఒక అనులాధ అని, ఇది అనులాధ కాదు అను అను దీని పేరు. అను అనువా? అయితే అను అను అంతా అమ్మ షోకి వస్తుందంత, ఆ ఏవో పాటలు చెప్తుందంత, ఏవో జోక్స్ చెప్తుందంత, బోల్డన్ వచ్చు. కానీ టీచర్ చెప్పింది మా అమ్మకు, నన్ను అనులాధ అనులాధ నీకేం లాదా అనులాధ నువ్వు చెప్పావు కదా, ఈ అనులాధ. అయితే అను మళ్ళీ మా కోసం ఏదైనా జోక్ చెప్తావా ఈరోజు? చెప్తాను చెప్తాను. మీరు ముందు మంచిగా మాట్లాడుతున్నారు, ఇంకా అలానే ప్రోగ్రామ్ చేయండి, మనకు మస్తు టైం ఉంది, చెప్పుకుందాం ఓకేనా? అమ్మా సరే అయితే, మరి తొందరగా నువ్వు ఒక జోక్ చెప్పేసేవా, మాకు ఆకలి. మీరు నా పేరు సరిగ్గా పలికితేనే నేను జోక్ చెప్తాను, లేకపోతే లేదు. అను అంటాంలే ఓకేనా? అను కాదు అను రాధా అనండి. మళ్ళీ తప్పు, నేను చెప్పను నేను చెప్పను, నేను అలిగా. తెలుసా, అలిగితే నంతా కొంతమంది బొంగ మోతి పెద్ద బొమ్మ అనుకుంది, తెలుసా నీకు? ఇప్పుడు వచ్చిందా అనలాదా? అందుకనే మాట్లాడలేదు, బొంగ మోతి పెట్టించుకున్నా. మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దామా? చేద్దామా? అన్నలాదా. ఓ
అనుకుంటున్నారు రాంగ్. ఈ టీచర్ కి రాదు, ఈ టీచర్ కి లాలే. తెలియదు ఎంత మంచి పిల్లలు అనుకో. నేను ఫోన్ చేశాను, పిల్లలకు అసలు ఏం తెలియడం లేదు, పలకడానికి రాదు. ఎట్లా చదువుకుంటున్నారు ఈ పిల్లలు, మిడిల్ క్లాస్ చదువుతున్నారు చెప్పండి ముందు నాకు. నీకు అనులాదాకి లా రాక నువ్వు రా అంటున్నావు, నీకే రాదు. నీ పేరు అనులాద, అనురాధ కాదు అనులాద. నీ పేరు సీత అన్న బదులు సీత అన్న. సీత నువ్వు సీత అన్న, పీత అన్న. మా పేరు సీత గీత అని జోకు చెప్పావా? ఎందుకంటే మాకు ఆకలి ఇస్తుంది. ఇప్పుడు జోకు వింటే ఆకలి తగ్గిపోతుంది అనమాట. మాకు జోకు చెప్పావా? ఆకలి వేసి అన్నం పెడతారా మా ఇంటికి? హలో, హలో వినబడుతుంది, చెప్పు. మాకు జోకు చెప్తేనే మాకు ఇష్టం. మేమిద్దరం బొంగమూతి పెట్టుకున్నాం, అందుకే మాట్లాడట్లేదు. మీ మూతులు చూసుకోండి ఎట్లా పెట్టుకున్నారో. ఫస్ట్ శుభ్రంగా హాయిగా మేకప్ వేసుకుని చాలా అందంగా ఉన్నావు, తెలుసా నీకు? నేను లిప్స్టిక్ కూడా పెట్టుకున్నా. నేనేమో నేనేమో బొత్తి పెట్టుకుని, ఖాతకు పెట్టుకుని, మంచి పట్టులంగా వేసుకుని. సంక్రాంతి కదా మళ్ళీ కాలిపోతుంది. నువ్వు ముందు చెప్పవా, లేకపోతే నేను ఇది మాట్లాడను కట్టి చేసి. నా పేరు మంచి క్యూట్ గా పిలవండి. అనో అక్క, అనో అక్క అని పిలవండి. అయితే అక్క అని పిలుద్దామే. అనులాద అంటే పెద్ద పేరు కదా, అక్క అందాం. ఓకేనా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నా దారికి వచ్చారు. ఓకే సీత, ఓకే గీత, మీరు ఏం చదువుకుంటున్నారా? నేను 1-2 మేడికల్ 1-2 విని మరి మేము కదా, అందుకని మేము ఇద్దరం 1-2 చదువుకుంటున్నాం అనమాట. 1-2 చదువుకుంటున్నారా? అంతకంటే ముందు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నాన్న? మాకేమి ఇష్టం లేదు, మాకు ఆడుకోవడానికి ఇష్టం. మాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఆడుకోదాం. ఏంది ఆడుకోవడం ఇష్టం మాకు? ఆడుకుంటాం మేము బాగాను. ఆడుకుంటారా? మేము స్కూల్ మానేసి బోధులు బుక్ దొరికితే మనం స్కూల్ మర్చిపోయాము. మన స్కూల్ కెళ్ళలేదు, బుక్ దొరికింది, ఇంకా స్కూల్ మానేసాము. చక్కగా మనం ఉయ్యాలు ఊగుకున్నాం, జాతి పిల్లలు ఆడుకున్నాము. ఇంకా ఇప్పుడు మా అమ్మ వాళ్ళని మాట్లాడకుండా స్కైప్ లో కలిసి మాలేస్తున్నాం కదా కదా. మళ్ళీ అను నువ్వు అను చెప్పు. సీత 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 నీకు విషయం చెప్పాలి. నా సీత నాతో మాట్లాడుతోంది. ఏంటి? ఎవరు ఇప్పుడు మాట్లాడేది? గీతనా? నేను సీత. సీత అంటారు, గీత అంటారు, మీ పేరే క్లారిటీ కాలేదు. ఏం చేస్తాను నాకు అర్థం కాదు. జోక్ చెప్తా ఆగండి, ఎందుకు అంటలా పారిపోతున్నారు? పట్టుకుంటా చెప్తాను. టెన్షన్ పడకు నాన్న, టెన్షన్ పడకు. కొద్దిగా చిన్న పిల్లవు, అర్థం చేసుకో. ఓకేనా? ఓకే చెప్తాను చూడు. భర్త భర్త ఉంటాడు కదమ్మా, భర్త భార్య భర్తలు ఉంటారా? ఏమా ఎక్కడ పోతుంది? అయ్యో సరే తొందరగా చూపించండి, మళ్ళీ ఎవరైనా కాల్ చేసి ఇస్తుందేమో. మన భయం వేస్తుంది. ఓకే ఓకే, భర్త భార్య భర్తలు అంటే తెలుసు కదా సీత గీత ఇద్దరికి? తెలుసు. తెలుసు కదా. భర్త అంటాడు భార్యకు ఫోన్ చేసి అంటాడు, ఎక్కడ ఉన్నావే అని అడుగుతాడు. అయితే భార్య ఏమంటది?
ఏమంటున్నా? వరండాకు వంట గదికి మధ్యలో హాల్లో తలుపు పక్కన ఉన్నాను అంటుంది. వరండా అంటే భర్త ఏమంటాడు, నీకేమైనా మెంటనా, ఇంట్లో ఉన్నాను చెప్పొచ్చు కదా అంటాడు. అర్థమైందా సీదా గీత? తర్వాత దాని ఏమంటది, మీకే వెంటలు ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతారేంటి అంటది. అయ్యయ్యో చాలేమంటుంది కదా. హలో హలో, ఏంటి సీత అప్పుడే బాయ్ చెప్తున్నావు, నచ్చలేదా నీకు జోకు? ఆకలి చేయించుకుంటాను, నాకు వద్దు, నాకు ఆకలి ఇస్తుంది, అమ్మని పిలిచిన అమ్మ నేను కూడా, నేను తాత ఆంటీ, మేము బాయ్ వెళ్ళిపోతాం మేము. అమ్మయ్యా మన అమ్మ వెళ్ళి ఆమో తినిద్దాం, పదవి అమ్మని పిలిచేద్దాం. అమ్మా ఏమే సీత గీత, మళ్ళీ మీరు మా ల్యాప్టాప్తో ఏ మాట్లాడుతున్నారే? సరే కానీ అశ్విని, సౌజన్య గారు మళ్ళీ వచ్చారా? వీళ్ళు వచ్చారు, మొత్తం ఇల్లు పీకి పందులు వేసేసి ల్యాప్టాప్ మొత్తం నాశనం చేసినట్టుకున్నారు. తొందరగా మనకి ఇప్పుడు టైం అయిపోతుంది కదా. సో అయితే ఇప్పటి వరకు మా పిల్లలు చాలా అలర్ట్ చేసేసి మిమ్మల్ని ఆట పట్టించారు కదా, మనము ఒక విషయం మొత్తం అశ్విని, మనకి టెక్నీషియన్ ఇంకా మేనేజ్మెంట్ మన ఇప్పుడున్న ఆర్జెస్ కాకుండా పాతగా అంటే కొంచెం చేసి మన పాత ఆర్జెస్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళందరినీ కూడా మనం గుర్తు. అదండి, సౌజన్య గారు చెప్పినట్టు మాకు సైన్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. అండ్ బిఫోర్ సైనింగ్ ఆఫ్, సీతా గీత గురించి రెండు విషయాలు చెప్తాను. సీతగా నేను ఆర్జే అశ్విని, గీతగా ఆర్జే సౌజన్య గారు కలిసి చేశామండి. ఈ సంక్రాంతి సంబరాల్లో లిజనర్స్ తోటి ఆర్జేలని పాటుగా చేద్దామని, గుర్తుకొస్తున్నాయికి ఒక చిన్న గుర్తునిద్దామని ఈ ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మాకున్నాయని నాకు ఇవాళ వచ్చిన కాల్స్లోనూ మీ ఎంతూజియాజంలోనూ తెలిసిపోయింది. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని అలాంగ్ విత్ ఆర్జే సౌజన్య గారు గుర్తుకొస్తున్నాయి షో. అండ్ ఈ షోలో ఎవరిని నొప్పించాలని కాదు, అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఉగాది పురస్కారాల్లో మళ్ళీ వాళ్ళని కవర్ చేస్తాము. ఇంకొక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.